నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ డిబేట్. 40 ఏళ్ల సంబరాల వేడుక మొత్తానికి మొదలైంది. తెలుగుదేశం పార్టీ మంచి జోష్లో మాట్లాడుతూ వస్తుంది. నిన్నటికి నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ కూడా చేశారు, ఎత్తర జెండా అంటూ. సో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు, వారిని పరిగెత్తించేందుకు, నాయకుల్ని కాదండి కేవలం కార్యకర్తలనే, ఆయన చేసిన ప్రయత్నం కార్యకర్తల్లో అయితే నిజంగానే ఉత్సాహం నింపింది. సరే, నిన్న చంద్రబాబు ప్రసంగం, అలాగే చంద్రబాబుకి నారాయణకి మధ్య జరిగిన సరదా సంభాషణ, ఎన్టీఆర్ మీద కంభంపాటి రామ్మోహన్ రావు రాసిన పుస్తకాన్ని రిలీజ్ సందర్భంగా వారిద్దరూ సరదాగా మాట్లాడుకోవటం, తర్వాత నారాయణ చంద్రబాబుతో ప్రయాణం అనేది రైలు పట్టాల లాంటిదని, ఎప్పటికీ కలవం అలాగనే ఎప్పటికీ విడిపోమని చెప్తూ ఒక సంకేతం ఇవ్వటం, మీకేం పర్లేదు ఒకవేళ జనసేన రాకపోయినా మేము ఉన్నాం పార్ట్నర్గా అని ఒక ఇండైరెక్ట్ సంకేతం ఇవ్వటం, ఇవన్నీ కూడా గడిచిన 2 రోజులుగా జరిగిన సంఘటనలు. ఈ అంశానికి సంబంధించి మార్నింగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేత మాదిరెడ్డి వెంకటరెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. నమస్తే అండి శ్రీనివాసరెడ్డి గారు. అలాగే జనసేన నేత మెరుపుల మహేష్ కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. మిగిలిన గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టీఆర్ వీక్షకులకు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 40 ఏళ్ల సంబరాలు అండి, నిజంగానే ఒక అప్రిషియబుల్ మేనర్లోనే మొదలెట్టింది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే తెలుగుదేశంలో క్రియేట్ అయింది, అది చాలా స్పష్టంగా కనిపించింది. ఆయన కూడా, చంద్రబాబు నాయుడు కూడా చాలా జోష్గా మాట్లాడారు. ఇది తెలుగు అంతర్జాతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదనేది కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికి అంటే కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ ఇంబైబ్ చేయడానిక, జూముల్లోనూ స్కైపుల్లోనూ ఇరుక్కుపోయిన నాయకులను బయటకు తీసుకురావడానిక తెలియదు, కానీ మొత్తానికి ఆయన చేసిన ప్రయత్నం అయితే నిజంగానే అప్రిషియబుల్. మీరేమంటారు సార్? ఎవరైనా సరే పార్టీ మనుగడ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఆయన జోష్ లేని జోష్ను పుట్టించాలని ఒక ప్రయత్నం చేశాడు, దాన్ని ఎవరు కాదను. కానీ కొంచెం మన వాస్తవాల్లో కలిపితే సార్, ఇప్పుడు ఇందిరాగాంధీ గారిని తీసుకోండి. ఇందిరాగాంధీ ఒక శక్తివంతమైనటువంటి నాయకురాలు, ఈ దేశాన్ని 16 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి వ్యక్తి. అలాంటి ఆమెనే రాజకీయాల్లో ఆటుపోట్లు ఉంటాయండి, అలాంటి ఆమెనే ఎదిరించినటువంటి ఈ రాష్ట్రం తెలుగువాడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆమెను ఎదిరించి, ఆమె నుంచి పార్టీని తీసేసుకొని, ఆమెనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, బహిష్కరించారు ఆమెను పార్టీ నుంచి. అసలు నాదే జాతీయ కాంగ్రెస్ అన్నాడు. సరే అన్నాడే, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామగారి దగ్గర నుంచి పార్టీని దోచుకున్నప్పుడు, పార్టీని లాగేసుకున్నప్పుడు ఆయన పార్టీ గుర్తుతో సహా లాక్కోగలిగాడు. కానీ అక్కడ ఇందిరాగాంధీ గారిని మరి ఆ స్థాయిలో ఈతను ఢీకొనలేక, తానైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేశాడు. సరే, మొత్తానికి వ్యక్తిగత విమర్శలకు ఎక్కడా పోలా. ఇందిరాగాంధీ గారిని వ్యక్తిగత హననం చేయలా ఎక్కడ కూడా. బ్రహ్మానందరెడ్డి గారు కానీ, ఆమెను వ్యతిరేకిస్తూ పార్టీలోంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కానీ, దానివల్ల ఏం జరిగిందంటే మరలా వాళ్లే అందరూ కలిసిపోయారు. ఇదే బయటకు వచ్చినటువంటి కాంగ్రెస్ మొత్తం కూడా మరి ఇందిరాగాంధీ కాంగ్రెస్ లో, కాంగ్రెస్ స్థాయిలో హస్తం పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఇది కొంత విలువలతో కూడినటువంటి అంశం. అదే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తీసుకుంటే, ఎవరినైతే, ఏ రామారావు గారినైతే, డిస్టర్బెన్స్ అండి, ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి దయచేసి మ్యూట్ లో ఉండండి. తర్వాత ఆ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రామారావు గారిని మరి చిన్న డిస్టర్బెన్స్ వస్తుందండి, ఎక్కడో దయచేసి మిగిలిన వారందరూ మ్యూట్ లో ఉండండి, ఒకరు మాట్లాడుతుండగా ప్లీజ్. పోటీ పొడిచింది మనం అందరం తీసుకుంటే, శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఏ విధంగా వెన్నుపోటు పడిచింది మనం చూసుకున్నాం, చూసాం ఏ విధంగా. ఇప్పుడు పదే పదే వీళ్ళు ఎదుటి పార్టీలు జోలికి వస్తాడు సార్, చంద్రబాబు నాయుడు గారు
అమ్మ సంగతి ఏంటి, చెల్లి సంగతి ఏంటి అండి? అసలు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సంగతి ఏం చేశాడు సార్? ఆయన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఏముంచాడు, ఎక్కడుంచాడు? సరే గతం తీసేద్దాం. 2014 నుంచి 2019 సమయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడైనా, సీనియర్ అయినా, రాజకీయాల్లో సీనియర్ అయినా బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? సొంత కొడుకు ఎందుకు మంత్రి పదవి ఇచ్చాడు? ఇవి తర్వాత చంద్ర ఏ నాయకుడికైనా, ఏ నాయకుడికైనా వాసుదేవన్ గారు ప్రజల బాధ నాయకుడు స్వీకరిస్తాడు, ప్రజల ఆనందాన్ని నాయకుడు కోరుకుంటాడు. కానీ చంద్రబాబు నాయుడు రివర్స్ అండి. అతని బాధ తెలుగు వాళ్ళ బాధలాగా స్వీకరించాలి. అతనికి ఏదన్నా అవమానం జరిగితే తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవం భంగం అయినట్లుగా భావించాలి. అతను అధికారంలో ఉంటేనేమో ప్రజాస్వామ్యాన్ని కొని చేయొచ్చు, అతను ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి. ఇదేదో నేనేదో ఆధారాలు లేకుండా కాలక్షేపంగా చెప్పట్లేదండి. ఆయన పార్టీ నుంచి తెలంగాణలో ఎన్నికైనటువంటి తలసాని శ్రీనివాస యాదవ్ని టిఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటే ఆయన చేసినటువంటి విమర్శలు ఈ రోజు కూడా క్లిప్పింగ్స్ మన దగ్గర ఉన్నాయి. ఒక పార్టీలో గెలిచిన వ్యక్తిని ఇంకొక పార్టీలోకి అతను రాజీనామా చేయించకుండా, పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవికి రాజీనామా చేయించకుండా వేరే పార్టీలో చేర్చుకుంటారా? చేర్చుకోవటమే కాకుండా మంత్రి పదవిని ఇస్తారా? ఎక్కడికి పోతుందండి ప్రజాస్వామ్యం అని ప్రచారం చేసినటువంటి వ్యక్తి. కానీ తాను అధికారంలోకి వస్తే, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అదే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలను 23ను కొనుగోలు చేసి 23లో 4 మంత్రి పదవులు ఇస్తే అది ప్రజాస్వామ్యం అంటాడు, అది ప్రజాస్వామ్యమేనంటాడు. అంటే తన బాధ అయితే తను సంతోషంగా ఉంటే ప్రజాస్వామ్య విలువలు తప్పని లేదు, తను చేస్తే ప్రజాస్వామ్య విలువలు తప్పని లేదు. తను సంతోషమే, ప్రజలందరూ సంతోషంగా ఉన్నట్టు పడతాడు. ఇలాంటి రాజకీయాల వల్ల తప్పే ఉంది శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు తప్పే ఉంది. ఇప్పుడు ఆయన ప్రజానాయకుడు, తనకు తాను బాగుంటే 5 కోట్ల మంది ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తి. అందుకనే తనకు కష్టం వచ్చినప్పుడు 5 కోట్ల మంది ప్రజలు తన వెంబడి నిలబడాలి, తనని చుట్టుముట్టి బయట నుంచి మీ పార్టీ లాంటి అరాచక పార్టీ నుంచి ఆయన్ని కాపాడాలని ఆయన కోరుకుంటున్నారు. తప్పే ఉంది, ఒక అభ్యర్థిని ప్రజలకు చేసుకుంటున్నాడు, మధ్యలో మీకు వచ్చిన నష్టం ఏంటి సార్? అరాచకము చేయని వాడు అరాచకాల గురించి మాట్లాడితే బాగుంటుంది, అవినీతి చేయని వాడు అవినీతి గురించి మాట్లాడితే బాగుంటుంది. నీవు చేసిన అరాచకాలు ప్రజలు మర్చిపోయారని భ్రమల్లో మీరు తేలియాడితే దళితుల్ని ఊచకోతకు వచ్చారు, దళితుల్ని వివస్త్రణం చేశారు. విశాఖపట్నంలో అయితే భూమి కబ్జాను ప్రశ్నించినందుకు ఒక తెలుగుదేశం నాయకుడు బండారు సత్యనారాయణ వివస్త్రణం చేసి కొట్టించారు. మీరు అరాచకాలు ఏదైనా చేయకుండా, మీరు అరాచకాలు వాళ్ళు చేశారని వైసీపీ ఎక్కడ అరాచకాలు చేయలేదండి. వైసీపీ మీద ఆరోపణలు మాత్రమే, వాళ్ళు ప్రాక్టికల్గా అరాచకాలు చేశారు. చేసి ఇప్పుడు ఒకటి సార్, ఒక పార్టీ బలపడాలంటే పార్టీ రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు వినిపిస్తుందా? చిన్న డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది. శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు యుగంధర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి యుగంధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. యుగంధర్ రెడ్డి గారు, నిన్న జరిగిన 40 ఏళ్ల సంబరాల వేడుక, చంద్రబాబు ప్రసంగం, అలాగే నారాయణ మీద చెలోక్తులు, నారాయణకి ఈయనకి మధ్య జరిగిన సంభాషణ, మొత్తానికి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఒక రే ఆఫ్ హోప్ వచ్చింది. ఒకవేళ జనసేన లేకపోతే ఏం చేయకపోయినా పర్లేదు, సిపిఐ వచ్చి అలయన్స్ పార్ట్నర్గా ఉండేట్టుగా ఆయన ఇండికేషన్స్ ఇస్తూ వచ్చారు. సో ఇది నిజంగానే తెలుగుదేశం పార్టీ వెల్కమ్ చేసే విధమైన చర్య అనుకుంటారా, వెల్కమ్ చేయదగిన చర్య అంటారా? అంటే ముందుగా ఒకటి, వాసుదేవన్ గారు ఈ అధికారం కోల్పోయిన సుమారు 3 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాలు వాడవాడలా ఎగిరిన సందర్భం నిన్నే.
ప్రతి వార్డులోనూ తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల సంబరాలు చేశారు. ప్రతి గ్రామంలోనూ వాళ్ళకి ఎక్కడైతే జెండాలు ఉన్నాయో ప్రతి జెండా ఎగరేశారు. అంటే తెలుగుదేశం పార్టీ ఇంతగా ప్రజల్లో కనపడింది 3 ఏళ్లలో, ఇదే మొదటిసారి. అది వాస్తవం. తెలంగాణలో కూడా జెండాలు కనపడ్డాయండి నిన్న, చాలా చోట్ల ఎగిరాయి. తెలంగాణలో చాలా చోట్ల ఎగిరాయి జెండా. అన్ని వార్డుల్లోనూ ఆంధ్రప్రదేశ్ లో అయితే చాలా ఉత్సాహంగా చేశారు. అదొకటే పాయింట్. రెండవది, చరిత్ర చూస్తే తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులతో వెళ్ళినప్పుడు కంటే కూడా ఓడిపోయింది, బీజేపీతో వెళ్ళినప్పుడు గెలిచింది. అది వాస్తవం. 99లో బీజేపీతో వెళ్ళారు, గెలిచారు. 2014లో బీజేపీతో వెళ్ళారు, గెలిచారు. 2009లో కమ్యూనిస్టులతో వెళ్ళారు, అప్పుడు ఓడిపోయారు. రామారావు గారు గెలిచారు కమ్యూనిస్టులతో వెళ్ళినప్పుడు 94లో. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి వచ్చిన తర్వాత సిపిఐతోనో సిపిఎంతోనో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు వారు గెలవలేదు. కాబట్టి ఇప్పుడు మరి నారాయణ గారు ఏ సందర్భంలో అన్నారో ఏమిటో తెలియదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉన్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లో ఆయన ఒక ముఖ్యమైన వ్యక్తి. ఎప్పుడు ఏది ఎలా మాట్లాడాలి, కేవలం ఆయన మాట్లాడిన మాటలు కార్యకర్తలను ఉత్సాహపరచడానికి. మనం చాలా బలంగా ఉన్నాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. నిన్న లోకేష్ గారు అయితే మరోవాడికి ముందుకేసి చాలా ఎక్కువగా మాట్లాడారు. ఇవన్నీ ఎందుకంటే కార్యకర్తలు ఎక్కడ నీరు గారిపోతారో నిర్వీర్యమైపోతారో అనే భయంతో వాళ్ళని కాస్త ఉత్సాహపరచడానికి చాలా కాస్త ఉన్నదానికంటే ఎక్కువ మాట్లాడారు. నిజానికి సిపిఐ పరిస్థితి రాష్ట్రంలో చాలా దిగజారిపోయి చాలా దారుణంగా ఉంది. సిపిఐ పేరుకే పార్టీ తప్ప ఇంకా సిపిఎం బెటర్ గా ఉంది, కానీ సిపిఐ పరిస్థితి అయితే అసలు కార్యకర్తలు కూడా లేని పరిస్థితి, కొన్ని చోట్ల కార్యక్రమాలు కూడా చేయలేని పరిస్థితిలో ఉంది. అటువంటి సిపిఐతో పొత్తు పెట్టుకుంటే మేము మీకు ఉన్నాం అండగా, మీరు మేము కలిస్తే ఏదో అద్భుతం జరిగిపోద్దనే అనుకుంటే అదైతే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రచారం చేసి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అక్కర్లా మాకు నారాయణ గారు ఇలా అన్నారని చెప్పారు కదా. ఎస్, నారాయణ గారికి మీకు నిజంగా బలం ఉంటే ఎవరితో సంబంధం లేకుండా ఎందుకు వెళ్ళిపోండి మీ ఇద్దరు కలిసి. మళ్ళీ జనసేనకి ప్రేమలేఖలు రాయడం ఎందుకు, వన్ సైడ్ లో అంటాం ఎందుకు ఆయన జనసేన నుంచి. అలాగే జనసేన వాళ్ళేమో మేము ఎవరైతే ప్రేమించగా ప్రేమించగా ఏదో ఒక రోజు వాళ్ళు కూడా ఒప్పుకుంటారని అది కదా. ఈయనేమో ప్రేమ బాణం వేయటం, ఆయనేమో మేము ఇంకా ఏదో అధికార పార్టీని గద్దె దింపే వాళ్ళతో ఎవరితోనైనా పొత్తులోకి మేము సిద్ధమని ఆయనేమో దాన్ని స్వీకరించడం, ఇవన్నీ నడిచిన తర్వాత ఇదేదో సిపిఐతో మాకు పని అయిపోద్ది అనుకుంటే సిపిఐ వాళ్ళు మొదటి నుంచి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా సిపిఐ వాళ్ళు వాళ్ళతోనే ఉన్నారు, ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. ఇప్పుడు మనం చూస్తే సిపిఐ చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ఒక స్టేట్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అధికార పార్టీ మీద విడుదల చేసిన గంటకి సిపిఐ రామకృష్ణ గారి నుంచి స్టేట్మెంట్ వస్తుంది. చాలా ప్రాముఖ ఉంటారు వైసీపీ వాళ్ళు, వాళ్ళు వెంటనే దాన్ని రియాక్ట్ అవుతారు. ఇది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన స్టేట్మెంట్ ని సిపిఐ రామకృష్ణ గారు రిలీజ్ చేశారు. ఇది అందులో కంటెంట్, ఇందులో కంటెంట్ ఒకటే. కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం కంటే ముందే సిపిఐ రిలీజ్ చేస్తారు. కాబట్టి సిపిఐ ని తెలుగుదేశం వేరుగా ప్రజలైతే చూడటం లేదు. సిపిఐ ద్వారా ఏదో లబ్ధి పొందుద్ది అని చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కనుక నమ్మకుంటే చంద్రబాబు నాయుడు గారు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. ఆ పరిస్థితి అయితే లేదు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటంటే జనసేనతో పొత్తు కావాలి అని. యుగంధర్ రెడ్డి గారు చిన్న సబ్మిషన్ అండి. సార్ యుగంధర్ రెడ్డి గారు చిన్న సబ్మిషన్ అండి. సార్ చెప్పండి సార్. ఇప్పుడు కేవలము ప్రజలు అనుకోవటమే కాదండి, వేదిక మీద స్వయంగా మరి సిపిఐ నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు పరస్పరం చెప్పుకున్నారండి, నువ్వు లేదే నేను లేను, నేను లేదే నువ్వు లేవు, ఈ అవసరం ఈ రాష్ట్రానికి ఉంది అని. ఇప్పుడు రెండు పట్టాలు అనేది ఇదివరకు కమ్యూనిస్టులకు ఉండేది సార్. అది కమ్యూనిస్టు సిపిఐ సిపిఎం రెండు పట్టాలు ఎలాంటివో, కమ్యూనిస్టులు అలాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు కలవరు. కానీ రెండు పట్టాలు లేదే రైలు నడవదు, ఈ రెండు పార్టీలు లేదే వ్యవస్థ నడవదు అనేటటువంటి ఒక చక్కటి సమన్వయం వాళ్ళు చేసుకునేవాళ్ళు. అది కాస్త తీసుకొచ్చి సిపిఎం వదిలేసి తెలుగుదేశాన్ని గెలిపాడు సార్. ఈయన ఏమనంటే చంద్రబాబు నాయుడు ఒక రైలు పట్ట, నేను ఒక రైలు పట్ట, మేమిద్దరు ఎప్పుడు కలిసే ఉంటాం, మేమిద్దరు విడిపోమని చెప్పి నారాయణ గారు. అలా అనలేదు ఆయన, రెండు కలవు అలాగని విడిపోవని కూడా అన్నారు. అది కలవు విడిపోరు, అదే సార్, అదే సార్, అదే దాని అర్థం, అదే వాసుదేవన్ గారు సిపిఐ సిపిఎం ఉండాల్సింది అని తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి ఆయన చంద్రబాబు నాయుడు గారికి అప్ప చెప్పాడు సిపిఐని పక్కన పెట్టేసి ఈ ఒక పట్టాని. వాళ్ళ మీద మొదటి నుంచి జోక్ ఉంది కదండి, ప్రపంచ కార్మికులారా ఏకం కంటే ఇద్దరు పిలిపిస్తారు, వాళ్ళిద్దరు మాత్రం కలవరు. ఇప్పుడు కాదండి, 1970s లో 1980s లో సిపిఎం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మొరార్జీ, సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇందిరా అని బహిరంగంగానే విమర్శించేవారు. అప్పటి నుంచి కూడా పేరుకి వాళ్ళిద్దరు ఉంటారు తప్ప ఎవరి దారి వాళ్ళదే, ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు ఉంటారు. కాబట్టి కమ్యూనిస్టులని పెట్టుకొని ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వద్దాం అనుకుంటే అది ఒక కళ. గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ సమావేశాలు జరిగినప్పుడు వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు జనసేనతో కలవండి, జనసేనతో కలవకపోతే మనకు అధికారం కష్టం అని.
అది వాస్తవం, అది గుర్తు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే సిపిఐ సిపిఎం తో కనుక మేము ఏదో అయిపోద్ది అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయొచ్చు. ఎస్, మీరు సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా మామూలుగా అధికార పార్టీ కాబట్టి మీ ఇద్దరు కలిస్తే బాగుంటుందని, అసలు జనసేనని వీళ్ళు కలవకూడదని ప్రయత్నం చేసినట్టే వీళ్ళిద్దరు కలపడానికి కూడా వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల్లో నిజమంత, నారాయణ గారి ఆశలో ఎంతవరకు ఆశలు ఫలిస్తాయో కళలు నెరవేరుతాయో తెలుస్తుంది. ఓవరాల్ గా అయితే ఈ రోజు పరిస్థితి, కమ్యూనిస్ట్ పరిస్థితి రాష్ట్రంలో, కమ్యూనిస్ట్ పార్టీ అనేది ప్రజలు ఉద్యమ పార్టీలుగానే గుర్తిస్తున్నారు. సమస్యలు వస్తే నిజంగా కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్ళడానికి కాదు, సమస్యలు వస్తే జనం కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్తున్నారు, ఓట్లు వేయటం లేదు. అది ఎందుకో అక్కడ రెండు కమ్యూనిస్ట్ పార్టీలు ఆలోచించుకోవాలి. ఇంకా అసలు సొంతగా ఎదగడం కాకుండా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర, నిన్న తెలుగుదేశం పార్టీ 40వ వసంతాన్ని జరుపుకుంది. కమ్యూనిస్ట్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాయి, మరి 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీలు ఎందుకు తోక పార్టీలుగానే మిగిలిపోతున్నాయి? కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికీ మీరు మేము కలుద్దాం లేకపోతే వాళ్ళు ఫలానాలు విడిపోవాలి ఇలాంటి కోరికలు ఎందుకు? మేము ఒంటరిగా పోటీ చేసి గెలవాలి అనే పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీలకి రాకపోవడం నిజంగా దురదృష్టకరం. కమ్యూనిస్ట్ పార్టీల మీద ఉన్న ప్రధాన అపవాదం ఏమిటంటే వాళ్ళు చైనా మోడల్ ని, రష్యా మోడల్ ని యాజ్ ఇట్ ఇస్ గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప దేశ నైసర్గిక స్వరూపాన్ని, ఇక్కడ పరిస్థితుల్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు, ప్రజల మనోభావాలను గుర్తించలేదు. ఎంతసేపటికి క్లాస్ వారే అన్నారు తప్ప ఇక్కడ ఉన్న క్యాస్ట్ ని, రిలీజియన్ ని వాళ్ళ పట్టుకోలేకపోయారు. ఆ కారణంగానే ఓటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఓటు రాజకీయాలకు దూరంగా ఉన్న వాళ్ళతో చంద్రబాబు నాయుడు కలుస్తానంటే నిజంగా తెలుగుదేశం పార్టీకి అయితే అదొక ఆత్మహత్య సదృశ్యం అవుద్ది. దానివల్ల అయితే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ఉపయోగం ఉండదు. రైట్. ఒకసారి మెరుపుల మహేష్ గారు, నిన్న జరిగిన పార్టీ 40వ వసంతాల వేడుకలో ఆయన చేసిన ప్రసంగం, అలాగే కమ్యూనిస్టులు చూపిస్తున్న ఆసక్తి తెలుగుదేశంతో కలిసి ముందుకు వెళ్ళటం కోసం ఎలా చూస్తున్నారండి ఇదంతా? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మీకు, అలాగే ప్యానెల్ ఉన్న సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తుంది. మహేష్ గారికి ముందుగా అభినందనలు. అధికార ప్రతినిధిగా నిన్న మరోసారి నియమితులైనట్టున్నా. ఓకే, కంగ్రాచులేషన్స్ మహేష్ గారు, పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన సందర్భంలో. ఓకే, థ్యాంక్ యూ సార్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఏదైతే తెలుగుదేశం నాయకులు ఏదైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు ఎలా, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాళ్ళు అంటే, రూలింగ్ లో ఉన్నప్పుడు ఏమో చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలసీస్ ఏమో ప్రజల ముందు పెడతారు, రూలింగ్ లో లేనప్పుడేమో రామారావు గారిని తీసుకొచ్చి పెడతారు. అసలు రూలింగ్ లో ఉన్నప్పుడు ఒకలాంటి పాలసీస్, రూలింగ్ లో లేనప్పుడు ఒకలాంటి పాలసీస్. నిన్న ఆయన ఒక బలమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమిచ్చారంటే 40% సీట్లు వారసత్వ యువకులకి సీట్లు ఇస్తామని చెప్పారు. అక్కడ యువకులు అంటే ఏంటంటే, కొంత కైండ్ ఇన్ఫర్మేషన్, యువకులు అంటే ఎవరు అంటే వాళ్ళ పార్టీలో 60 నుంచి 70 ఏళ్ళు వారసత్వంలో నుంచి తీసుకున్న రాజకీయ నాయకులు అంటే, ఒక ఒక ముందుకృష్ణనాయుడు గారి అబ్బాయి కావచ్చు, లేకపోతే కుచులమ్మ గారి అబ్బాయి కావచ్చు, లేకపోతే ఆ పరిటాల రవి గారి అబ్బాయి కావచ్చు. అంటే వాళ్ళ పిల్లల్ని రాజకీయ వారసులు. ఎక్కువ వస్తుంది, దయచేసి మిగిలిన ట్యాబ్ గానీ అలాంటి మొబైల్స్ గానీ ఓపెన్ చేస్తుంటే అవి దయచేసి ఆఫ్ చేయండి, మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్, ఎక్కువ వస్తుంది. రైట్ మహేష్ గారు, మీరు మాట్లాడండి. అక్కడ వాళ్ళ పార్టీలో ఆయన యువకులు అని చెప్పారని గానీ ఏమవుతుందిరా అంటే, యువకులు అంటే సార్ మన యువకులు వారసులు అవుతారు. సో అలాగా వారసులు తీసుకురావడం అనే దాని మీద నిన్న పెట్టిన మీటింగ్ కార్యక్రమం. రెండోది ఏంటంటే సార్, తిరుమల గారు మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుందండి, ముందర అది సిస్టమ్ సెట్ చేసుకోండి, తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మహేష్ గారు, మీరు మాట్లాడండి. సార్, నా దగ్గర కాదు, నేను సత్యనారాయణ గారు మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, మీరు మ్యూట్ లో పెట్టుకోండి, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. రైట్, మ్యూట్ చేశారు కదా సత్యనారాయణ గారు, చేయలేదు ఆయన, ఇంకా చేయలేదు. సత్యనారాయణ గారు మీరు మ్యూట్ చేయండి సార్, మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది దయచేసి ప్లీజ్. లేదు సార్, చేశారు చేస్తే మీరు మాట్లాడలేదు, మీరు మ్యూట్ చేయండి, మీరు మ్యూట్ చేయండి చాలు, మళ్ళీ మీరు మాట్లాడదు, మ్యూట్ చేయండి. రైట్ మహేష్ గారు, మీరు మాట్లాడండి. సార్, అదే సార్, ఇప్పుడు అక్కడ యువకులు అంటే వారసత్వ కాన్సెప్ట్ మనం తీసుకోవాలా, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఎంకరేజ్ చేయడం కోసం నిన్న జరిగిన ఒక మీటింగ్. రెండోది ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడేమో ఒక సామాజిక వర్గం బలంగా గుర్తొస్తారు, పదవులు అంతా కానీ, నామినేటెడ్ పదవులు కానీ, అన్ని రకాల పార్టీ లబ్ధి పొందడం కానీ, అన్ని పదవులు కూడా ఒక సామాజిక వర్గం వాళ్ళకే ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే అధికారం కోల్పోతారో అప్పుడే వీళ్ళకి బీసీలు అనే వాళ్ళకి గుర్తొస్తారు, అన్ని చోట్ల కూడా బీసీలు తీసుకొచ్చి ముందు పెడతారు అనేది, ఇదొక ప్రాసెస్ గా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాసెస్ గా ఇలాంటివి చేస్తూనే ఉంటారు. చాలా మంది తెలుగుదేశం నాయకులు చెప్తా ఉంటారు,
ఆ రోజు రామారావు గారు కండక్టర్ తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టారు, ఒక సామాన్యం తీసుకెళ్లి పార్లమెంట్ లో చూపించాము, అనే ఎవరినో తీసుకెళ్లి మేము ఆర్డ్ చేశాము ఇది చేశాము. ఆ రోజు రామారావు గారు ఆ రోజున ఎగ్జిస్టెన్స్ పాలిటిక్స్ లో ఆ రోజున సందర్భంలో అలాంటి ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కండక్టర్ కూడా, సామాన్య కండక్టర్ గాని లేకపోతే ఇంకెవరన్నా కానీ, ఒక సామాన్యుడు నిజంగానే ఎమ్మెల్యే స్థాయి ఈ రోజు పార్టీలో ఉందా అంటే టోటల్ సిద్ధాంతాలు ఏం చేశారా అంటే వీళ్ళ సిద్ధాంతాలు ఏం చేశారంటే రామారావు గారి సిద్ధాంతాలు వేరు, చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలు వేరు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఇక్కడ డిస్టర్బెన్స్ ఉందండి, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. మహేష్ గారు మీరు మాట్లాడండి. ఈరోజు సార్ ఏపీలో కావచ్చు లేకపోతే సౌత్ ఇండియాలో కావచ్చు, చెప్పాలంటే కార్పొరేట్ పాలిటిక్స్ ఈరోజు తెరవించిన నాయకులు ఎవరన్నా ఉన్నారు అంటే, ఈరోజు ఇంత వేల కోట్లు ఎలక్షన్లకు ఖర్చు అవుతుంది అని కారణం ఎవరన్నా ఉన్నారంటే మాత్రం చట్టంగా తప్పగలం, అది చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఎన్నికల విధానం వేరు, ఈరోజు ఎన్నికల విధానం వేరు. ఈ విధంగా తీసుకున్నట్టే ఎన్ని రకాలుగా అయితే రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలు కూడా ఇబ్బంది పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారు చేశారు. కేవలం వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం మాత్రం మనం ఏం చేస్తారంటే రామారావు గారు తీసుకొచ్చి ముందు పెడతారు. ఇంకోటి సార్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రొడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అలాగే పార్టీ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే ఎవ్రీ పార్టీ కానీ ఎనీ ప్రోడక్ట్ కానీ ఒక 40 ఇయర్స్ తర్వాత దాని యొక్క ఎగ్జిస్టెన్స్ ని కోల్పోవడం జరుగుతుంది. అంటే జనరల్ గా ఒక ప్రోడక్ట్ కి స్టార్టింగ్ స్టేట్, గ్రోత్ స్టేట్, మెచ్యూరిటీ స్టేట్, ఆ తర్వాత డిక్లైన్ స్టేట్ అనే ఒక 4 స్టేట్స్ వస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా డిక్లైన్ అనే ఒక స్టేజ్ లో ఈరోజు ఉంది. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎవరు కూడా నమ్మట్లేదు. అందుకే ఈరోజు మాకు సంబంధం లేకుండా మమ్మల్ని ప్రపోజల్ పెట్టడం, లేకపోతే నారాయణ లాంటి వాళ్ళతో వచ్చి మాట్లాడడం, లేదంటే ఇంకొక దేశాలు ఇంకొక ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పార్టీని ఎట్టన్నా కానీ ఒక వైసీపీ పార్టీని లేకపోతే నరేంద్ర మోడీ గారిని దించాలనే ప్రయత్నం చేయడం. రెండోది ఏంటా అంటే ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా వాళ్ళు ఫామ్ చేశారో తెలుగుదేశం. మహేష్ గారు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన నిన్న మీకు హెచ్చరిక చేశారు, చంద్రబాబు మీరు రాకపోయినా మాకేం పర్లేదు, మాకు నారాయణ ఉన్నారని. మేము అదే కోరుకుంటున్నాం సార్, సీరియస్ గా మాకు అదే కావాలా. వాళ్ళు మా గురించి అంటే తక్కువ ఆలోచిస్తే మేము అంత ఎదుగుతాము, వాళ్ళు మా గురించి అంటే ఎక్కువ ఆలోచిస్తే వాళ్ళు ఎదుగుతారు, సింపుల్ ఇంకేం లేదు. వాళ్ళు మా గురించి అంటే తక్కువ మాట్లాడి మాకు బ్లెస్సింగ్స్. సో నారాయణ కావచ్చు, అమృత గారు కావచ్చు, కావాలంటే వైసీపీలో నుంచి ఈ రోజు మంత్రి పదవి ఊడిపోయిన తర్వాత చాలా మంది కూడా ఆ పార్టీలోకి వెళ్తారు, ఆ అనుభవం అంతా కూడా చేసుకొని తమ వైసీపీని తీసుకోమని వెళ్తారు. దాని నుంచి ఆ పాలసీస్ అలాంటివే ఉండొచ్చారు. రాజ్యాధికారం కోసం, రాజ్యం ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం ఆయన ఇటువంటి కార్యక్రమాలన్నా కానీ ఆ పార్టీ వాళ్ళు చేస్తారు. ఎవరన్నా సహాయం చేసిన వాళ్ళు కూడా ఎలా తొక్కడం కూడా వాళ్ళకి చాలా బాగా తెలుసు. అందులో మేము కూడా 2014లో మేము చేసిన సహాయానికి ఆ తర్వాత మేమేమో కూడా అది మాకు తెలుసు. సో నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే సార్, ఎలాగైతే ప్రోడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ డిఫరెంట్ స్టేజ్ ఉంటుందో, ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆ స్టేజ్ ఉంది. దానికి కారణం ఏమంటే అంటే వీళ్ళు సెకండ్ లీడర్ ఆఫ్ జనరేషన్ వాళ్ళని ఈ రోజు ప్రజల ముందుకు పెడుతున్నారు. లాస్ట్ టైం మా జిల్లాలో చూసుకున్నట్టయితే ఆనాన్ యావరేజ్ గా అందరూ కూడా వారసత్వంలోకి వచ్చిన నాయకుల్ని, వాళ్ళ అబ్బాయిల్ని, వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ కూతుర్ని తీసుకొని ప్రొజెక్ట్ చేశారు. కానీ ఎప్పుడు కానీ రాజకీయంలో ఒక తండ్రిని యాక్సెప్ట్ చేసినట్టు కొడుకుని యాక్సెప్ట్ చేయడం చాలా చాలా తక్కువ. నాట్ ఈవెన్ దాని యొక్క సక్సెస్ రేట్ ఒక 10% ఉండదు, ఉన్నా కానీ దాని ఎగ్జిస్టెన్స్ ఎక్కువ రోజులు ఉండదు. సో ఈ రోజు ఏమైందంటే మా చిత్తూరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు, ముద్దుకృష్ణ నాయుడు గారు కావచ్చు, లేకపోతే బళ్ళారి కుమార్ గారు కావచ్చు, లేకపోతే బొగ్గల గోపాలకృష్ణ రెడ్డి గారు కావచ్చు, చాలా మంది నాయకులు వాళ్ళ కొడుకుల్ని ఆ సెలక్షన్ లో పోటీ పెట్టడం జరిగింది. ప్రజలు ఏం చేశారంటే తిరస్కరించడం జరిగింది. దట్ మీన్స్ తెలుగుదేశం పార్టీలో ఇప్పటికన్నా కానీ వారసత్వ రాజకీయాలు మొత్తం ఇస్తే ప్రజల్లో వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులు టీవీ డిబేట్లు వచ్చి మాట్లాడుతుంటారు. పార్టీ అంటేనే వాళ్ళని చెప్పి బుధ స్తంభాల మీద వేసుకొని 40 సంవత్సరాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, లేదా 30 సంవత్సరాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పార్టీని కాపాడే వాళ్ళంతా కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు, లేదంటే నిన్ను పట్టుకుని దండా పట్టుకునే వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో కనీసం ఎమ్మెల్యే కాగలుగుతారా? ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో తెలుగుదేశం పార్టీ, మేము యువత అంటున్నారు కదా, మరి ఈరోజు మీరు అక్కడ ఈ యొక్క సామాన్య యువతను తీసుకొచ్చి మీరు రాష్ట్ర అధికార ప్రతినిధి చేసి ఒక సామాన్య యువతను తీసుకొని చిత్తూరు జిల్లా అధ్యక్షుడుగానో లేకపోతే చిత్తూరు జిల్లా అధ్యక్షుడుగానో మీరు చేయొచ్చు, మరి రేపు అతనికి మీరు ఎమ్మెల్యే టిక్కడానికి అవకాశం ఏమైనా ఉన్నాయా? మరి ఆ రోజు రామారావు గారు మేము సామాన్యుడిని తీసుకుని అసెంబ్లీ పెట్టామని చెప్తున్నారు కదా, మరి ఈరోజు మీరు పార్టీలో సామాన్యుడికి అవకాశాలు మీరు ఇస్తారా? సో ఇవన్నీ కూడా ఏంటి అంటే కేవలం వాళ్ళ పార్టీ ఒక ఉనికిని కాపాడుకోవడం కోసం నన్ను పెట్టిన మీటింగ్లు అవి. ఈరోజు తెలుగుదేశం పార్టీతో ఎవరు ఫెయిల్ అయినా కానీ
మన టైం ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం పార్టీ ఎవరు చేయలేనా కానీ వాళ్ళకైతే రాజకీయ భవిష్యత్తు అయితే ఉండదు. అందుకే ఈరోజు భారత్ ఈరోజు బీజేపీ అనే పార్టీ కూడా ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడికి కూడా వాళ్ళకున్న వాళ్ళు ఎందుకు డెవలప్ కాలేకపోయినారంటే కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు చేతిలో ఆ పార్టీ నడపబడిందనే విషయం నిజం. కాబట్టి ఈరోజు ఆ పార్టీ కూడా ఉనికి స్పృహ మీకు కూడా ఉండాలి కదా. ఇప్పుడు మీరేమో రేపు జతకట్టి వెళ్ళబోతున్నారు, మరి మీరు కూడా నలిగిపోతారేమో ఆ ఉక్కు కౌగిట్లో, మీరు కూడా నలిగిపోతారేమో. సార్ అదే సార్, ఇక్కడ పాయింట్ ఏంటంటే మేము 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 కలిసినా కలవకపోయినా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ ఒక ప్రింట్ మీడియా కానీ ఒక ఎలక్ట్రానిక్ మీడియా కానీ మమ్మల్ని వాళ్ళని కలపడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని మేము కాదు కాదు అని చెప్పుకోవడమే మా ప్రయత్నం. మేము అదే అంటున్నాం సార్, మీ గతం అలాంటిది అందుకని అనుమానాలు ఎందుకు వస్తాయంటే మీ గతం అలాంటిది కాబట్టి అనుమానాలు వస్తాయి. సార్ మా గతం అలాంటిది అంటే ఆ రోజుల్లో పరిస్థితుల్లో మేము బీజేపీతో ట్రావెల్ చేసేటప్పుడు కొంత టైం ఇన్ఫర్మేషన్ సార్ చాలా మంది అనుకుంటున్నారు మేము ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ముందు కలిసింది చంద్రబాబు నాయుడు కాదు, మేము అప్పటికే బీజేపీ నరేంద్ర మోడీ గారిని కలిసాము. ఆ తర్వాత తెలుగుదేశం బీజేపీ రెండు అలయన్స్ అయిన తర్వాత జరిగిన కాన్స్టిట్యుయెన్సెస్ తెలుగుదేశం వాళ్ళకి మమ్మల్ని కలవడం. సో అంతే తప్ప మేము స్ట్రైట్ అవే మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి కాదు ఏదైతే నిలబడుకోలేదు. చంద్రబాబు నాయుడు గారే మా పవన్ కళ్యాణ్ గారు మా అధినేత ఇంటి ముందుకు నిలబడుతుంది. అదే వాళ్ళ టెక్నిక్, అదే రేపు అలాగే వస్తాడు ఆయన. ఒక రోజు మార్నింగ్ పవన్ కళ్యాణ్ గారి ఇంటి తలుపు తట్టి ఆయన చంద్రబాబు మనం కాఫీ తాగుదాం అంటూ వచ్చారనుకోండి, మీరు కరిగిపోతారు మళ్ళీ. సార్ సార్ ప్రతిసారి ఒకే ఫార్ములా ప్రతిసారి ఒకే మెథడ్ అనేది అప్లికబుల్ కాదు సార్ పాలిటిక్స్ లో. ఈరోజు ఈరోజు తెలుగు ఈరోజు వైసీపీ కూడా అన్ని మేము చేసేస్తాం ప్రజలకు అన్ని షేర్ చేస్తామని చెప్పుకొని ఇంకా మాకేమీ బాధ లేదు భయం లేదని చెప్పుకున్నప్పటికి కూడా మొన్న ఆయనే మీటింగ్లో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళారు రెండు ముఖ్య తిరగాలి అన్నారు. సో మనం ఇచ్చుకుంటే జరుగుతున్నారు కదా కుదరదు, లేకపోతే ఒకే ఫార్ములా అప్లికబుల్ కాదు ఇక్కడ. సో మాకు ఏం చేయాలో మాకు ఎలా ముందుకెళ్ళాలో మా పార్టీ సిద్ధాంతాలు ఏంటో మా మేనిఫెస్టో ఏంటో మనం ముందుకెళ్ళడం తప్ప. సో చంద్రబాబు నాయుడు గారు కేవలం నిన్న ఆ పార్టీ వేలు చెప్పాలంటే ఒక విషయంలో ఒక రాజకీయ పార్టీ 40 సంవత్సరాలు నిలబడడం అనేది అది అంత ఆశామాత విషయం కాదు. బట్ వాళ్ళకున్న వనరులు రాగానే వాళ్ళు అధికారంలోకి రావడం, కొన్ని సంవత్సరాలు అధికారం ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం అన్ని కూడా వాళ్ళకి అది ప్లస్ అయింది. బట్ ఏ చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణలో కూడా ఒక టైంలో రాజకీయాలు సాధించారో ఈరోజు అక్కడ పరిస్థితి తీసుకున్నట్టే కనీసం ఒక కార్పొరేటర్ కూడా నిలబడే స్థాయి లేదు. అంటే జనాలు నమ్మరు అన్నప్పుడు తిరస్కరిస్తారు, అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కూడా వస్తుంది. వాళ్ళు ఏ రోజైతే వారసత్వాన్ని పక్కన పెట్టి ఎవరికైతే లోకేష్ గారిని పక్కన పెట్టి వాళ్ళ పార్టీలో అచ్చెన్ నాయుడు గారిలో లేకపోతే మన యనమల రామకృష్ణుడు గారిలో వీళ్ళు ఎప్పుడన్నా కానీ తీసుకొచ్చి ముందు ప్రోగ్రాం నడపగలిగే శక్తి వాళ్ళకున్న రోజు ఆ పార్టీ సక్సెస్ అవుతుంది, ప్రజలు కూడా నమ్ముతారు. తప్ప ఎంతసేపు నా తర్వాత నా కొడుకు ఇంకొక నాయకుడి తర్వాత కొడుకున్నంత కాలం ఏ రాజకీయ పార్టీ కూడా కొద్ది రోజులు మనుగడలో ఉంటుంది తప్ప భవిష్యత్తు అయితే మాత్రం అంత అంత సంతోషంగా అయితే మాత్రం ఉండదు. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి టీడీపీ నేత జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే సార్. సత్యనారాయణ గారు మొత్తానికి 40 ఏళ్ల సంబరాలు 40 ఏళ్ల సంబరాలు చాలా గట్టిగానే చేసుకున్నారు. మిగిలిన వాళ్ళు మ్యూట్ లో ఉండ ప్రార్థన అండి, ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి ప్లీజ్ చెక్ ఎవరి దగ్గర ఉందో తెలియదు. ఒకసారి సత్యనారాయణ గారు మాడుతుండగా మిగిలిన వారందరూ మ్యూట్ లో ఉండ ప్రార్థన. సత్యనారాయణ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే. డిబేట్ నిర్వహిస్తున్నటువంటి సివిఆర్ యాజమాన్యానికి, సివిఆర్ ప్యాక్సర్కు, వివిధ పార్టీ పెద్దలకు, డిబేట్ లో పాల్గొన్నటువంటి పొలిటికల్ అనాలిసిస్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరపున 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజేతగా మీరు ఎవరు కూడా శుభాకాంక్షలు చెప్పకపోయినప్పటికీ కూడా నేను మీ అందరికీ కూడా మీరు గమనించలా మొదలే చెప్పాం మీరు గమనించలా 40 వసంతాల వేళ తెలుగుదేశానికి శుభాకాంక్షలు బిగించేశారు. ఓకే సార్. ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సిపిఐ నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారి చెవిలో పొత్తు గురించి ఏదో చెప్పారు, దాని గురించి మనం మాట్లాడుకోవాలి అనే దాని మీద ఈరోజు అందరూ కూడా కాన్సెప్ట్ తీసుకుని ఎదుర్కెళ్తున్నటువంటి సందర్భం. మాదిరెడ్డి శ్రీనివాసరావు గారు వైసీపీ నేత, ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల గురించి, లేకపోతే పార్టీని ఏదో మేము లాగేసుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఏదో మోసం చేశాడు, లేకపోతే ఎన్టీఆర్ గారిని ఏదో విని పొట్టు పొడిచాడు, ఇవన్నీ చెత్త చెత్త రాజకీయాల్లో భాగాలండి, అయిపోయింది ఆ చరిత్ర.
ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేయకపోతే, ఖచ్చితంగా ఈ మా పార్టీ తీసుకోకపోతే, ఆ స్టెప్ తీసుకోకపోతే పరిస్థితి ఎలా ఉండదో మనందరికీ కూడా విద్యులైనా మనందరికీ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఆ రోజు పార్టీ రూట్ ఎట్టు వెళ్ళిపోతుంది, లక్ష్మీపార్వతి గారి యొక్క పాత్ర ఏంటి, అప్పుడు పార్టీ ఏ విధంగా వెళ్తుంది అని చెప్పేసి ఒక్కసారి విద్యులైన ప్రతి వారు కూడా ఒక్కసారి ఆలోచించి అటువంటి సబ్జెక్ట్ ని చాలా మంది అప్పుడప్పుడు కూడా వెళ్ళిపోతూ ఏం అవ్వలేదు, ఏం వెళ్ళిపోతూ కుటుంబం అంతా కలిసే ఉంది. వాళ్ళు బంధుత్వాలు కలుపుకున్నారు, బంధుత్వాలు కలుపుకుంటా విడిపోయామన్న ఒకరు కలలేదా, మనం కూడా రీసెంట్ గా కలిశారు కదా అందరూ కూడా. అయిన కూడా మాట్లాడిన వాళ్ళు ఒక రకంగా మనం ఇప్పుడు అక్కడ ఆయన అన్నది వ్యక్తిత్వ హననం అనే పార్ట్ మాట్లాడారు, అది క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మాట్లాడారు సత్యనారాయణ గారు. ఆయన అన్నది మీరు గమనించారు, అదే క్యారెక్టర్ అనాలిసిస్ అయిపోతుంది, ఎన్ని 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అర్థమని కూడా ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు సజ్జీ. సో అయితే క్యారెక్టర్ అసాసినేషన్ జరగలేదు, ఎన్టీఆర్ క్యారెక్టర్ అసాసినేషన్ జరగలేదు. అలాగే సత్యనారాయణ గారు ఒక విషయం చెప్పండి, ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేయలేదు, ప్లేనర్ ముందు మేము రిజైన్ చేస్తానని చెప్తే రిజైన్ చేయొద్దని అడగట్లేదు, వీళ్ళు విజయం గారు బతుకులు అడగట్లేదు. ఇప్పుడు సత్యనారాయణ గారు మీరు ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, ఆ రోజు వ్యక్తి ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేశారా లేదా అనేది. మళ్ళీ సబ్మిషన్ అండి, డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి మిగిలిన వాళ్ళు మ్యూట్ లో ఉండండి, ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది, మరి ఎవరో చూసుకుంటారు, ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది అండి, ఒకసారి మిగిలిన వారు మ్యూట్ లో ఉండండి, మీరు ఇద్దరు మాట్లాడుతున్నారు. రైట్ సత్యనారాయణ గారు మీరు మాట్లాడండి. ఓకే సత్యనారాయణ గారు, ఏమండి ఎన్టీ రామారావు గారు బొమ్మ ఎప్పుడు వదలలేదు, మేము ఎప్పుడు వదలలేదండి ఎన్టీ రామారావు గారు బొమ్మ. ఎన్టీ రామారావు గారే మా పార్టీ, ఎన్టీ మా పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు, డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అంటే మా పార్టీకి అపారమైన గౌరవంతో మేము తీసుకెళ్తాం, మేము ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరాగాంధీ పేరు చెప్పి రాష్ట్రం అంతా తిరిగినప్పుడు కొడుకు ఇందిరాగాంధీ పేరు చెప్పి ఎక్కడన్నా తిరిగాడా, కొడుకు ఇందిరాగాంధీ పేరు చెప్పి ఎక్కడన్నా తిరిగాడా చెప్పండి. పేరుకే రైతు శ్రామిక పార్టీ తప్ప అది వైఎస్ఆర్ పార్టీ. మీరు చూసి చెప్తే మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది, ఒక మాట చెక్ చేసుకోండి మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కైండ్లీ, మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి, సిస్టమ్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి ఒకసారి. జనసేన సత్యనారాయణ గారు మీరు జనసేనకు సిపి నారాయణ గారు ఆయన ఏమి పవన్ కళ్యాణ్ విమర్శించారు అనుకోవడం తప్పు, ఒక నిర్దేశమైనటువంటి ఖచ్చితమైనటువంటి మార్గదర్శకాన్ని మీ వెనకాల మంచి యువత ఉంది, భవిష్యత్తు ఉన్న యువత ఉంది, కరెక్ట్ అయినటువంటి మార్గదర్శకం వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడేటటువంటి సందర్భం తప్పది పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన గారిని సీపీఎం నారాయణ కూడా ఎక్కడ విమర్శించినట్టు ఎవరు చెప్పలేదే. నేను తెలుగుదేశం అనే నారాయణ గారు జనసేన విమర్శించినట్టు ఎవరు అనలేదు, ఇక్కడ ఎవరు అనలేదండి. జనసేన విమర్శించినప్పుడు రామ్మోహన్ రావు గారు రచించినటువంటి బుక్ లో నేను తెలుగుదేశం అనే దాని మీద ఆయన చాలా ఉపన్యాసం ఆయన ఆ విధంగా లేదండి. పవన్ కళ్యాణ్ గారికి ఒక సూచన చేశారు ఆయన తప్ప దాన్ని మనం ఎక్కడ కూడా ఏదో పొత్తుల కోసం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భాన్ని అయితే మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు సార్. కానీ ఇక్కడ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నిన్న జరిగినటువంటి ఆనంద పండగ మాకు ఏదైతే ఉందో ఆయన ఇందాక సార్ చెప్పారు కదా, ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశం పార్టీ రెపరెపలాడింది, మంచి పండగ వాతావరణం వచ్చిందని. అది వాస్తవం సార్, మీరు అన్నట్టు తెలంగాణలో కూడా వచ్చింది, మా నాయకుడు కూడా తెలంగాణలో కూడా నేను తెలుగుదేశం పార్టీని వదలను, తెలుగుదేశం పార్టీ పుట్టింది ఇక్కడ హైదరాబాదు నడిబొడ్డులో పార్టీని పెట్టడం జరిగింది నందమూరి తారక రామారావు గారు, దాన్ని మళ్ళీ నేను ఇక్కడ పునరుద్ధరించడమే నా జీవని చెప్పేసి మా నాయకుడు కూడా చెప్పడం కూడా మాకు ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని వదిలేయడం కూడా మాలాంటి వాళ్ళకి ఎందుకో ఇష్టం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడితే హైదరాబాద్ లో వారానికి ఒకసారి 2 సార్లు వెళ్ళి వాళ్ళం పార్టీ కార్యక్రమాల మీద కానీ ప్రభుత్వ కార్యక్రమాల మీద కానీ వాళ్ళ అక్కడికి మనకి మాకు కూడా ఒక కనెక్టివిటీ కట్ అయినటువంటి సందర్భం, కానీ దాన్ని పునరుద్ధరించడం చెప్పడం మా నాయకుడు మాకు కూడా ఆనందాన్ని ఇచ్చింది.
కానీ మనందరం కూడా ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకునే క్రమంలో ఉన్నాం కాబట్టి పొత్తులు అనేది సందర్భాన్ని బట్టి ఆ రోజు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి అవినీతి పరిపాలన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తుల శాసనంతో జరుగుతున్నటువంటి అవినీతి పరిపాలన ఏదైతే ఉందో ఖచ్చితంగా దీన్ని తగలించకపోతే తెలుగుదేశం పార్టీ తెలుగు శ్రీనివాస్ రెడ్డి గారు లెట్ హిమ్ కంప్లీట్. ఈ లోపల ఒక్కసారి మీ సిస్టమ్ సెట్ చేసుకోండి, మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి మీ సిస్టమ్ సెట్ చేసుకోండి. అసెంబ్లీలో మీ నాయకుడు మాట్లాడినటువంటి ప్రతిదీ కూడా వస్తుంటుంది, రెండు సార్లు మీరు చూసుకోండి, అది మీకే అర్థమవుతూ ఉంటుంది. ఆయన యొక్క వ్యంగ్యాస్త్రాలు లేకపోతే వెతులు చేస్తుంది కనబడుతున్నదేదో మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు 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 ఒక రెండు సార్లు బేరేజ్ వేసుకోండి సార్, అసెంబ్లీ ఎలా జరిగింది అనేది మీరు ఒకసారి బేరేజ్ వేసుకుని చూస్తే మీ నాయకుడు ఏ విధంగా ప్రవర్తించాడు అనేది మీకు తెలుస్తూ ఉంది. పత్రికల మీద కానీ లేకపోతే నాయకుల మీద కానీ పార్టీల మీద కానీ. సత్యనారాయణ గారు మీరు ఎలాగో ప్రస్తావన చేశారు కాబట్టి మీకు ఒక ప్రశ్న అండి. మీరు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన వారి మంత్రులు కానీ చేస్తున్న వికల చేష్టల మీద మీరు ప్రస్తావన చేశారు, అసెంబ్లీ రికార్డ్స్లో అవన్నీ ఉన్నాయంటున్నారు, మంచిదే. మీరు అధికారంలో ఉన్నప్పుడు బోండా ఉమామహేశ్వరరావు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారిని ఒక ఆయన ఎమ్మెల్యే ఒక ఆయన మంత్రిగా చేశారు, నేలకి మడత పెట్టి ఏ జగన్ అని మాట్లాడినవి, అలాగే నీ పుట్టుక ఏంటో మాకు తెలుసు అని మాట్లాడింది, వీటిని ఏమంటారు? వీటిని అంటే వీటికి ఏమైనా కొత్త నిర్వచనం ఏమైనా ఇస్తారా మీరు? జగన్ గారు ఎంత వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడినప్పుడు మాత్రమే ఆ వర్డింగ్ ఇది ఆయన మాట్లాడక ముందు నుంచి మాట్లాడక ముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడింది, నేను అది చెప్తాను తర్వాత కదా. ఇప్పుడు జగన్ వైఎస్ జగన్ గారు ఇంటి పేరు దగ్గర నుంచి కూడా మాట్లాడవలసిన సందర్భం ఎప్పుడైతే వచ్చిందంటే వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడినటువంటి సందర్భం. మీరు దయచేసి డిబేట్ కాక, నేను నా ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది, నా ప్రశ్న స్పష్టంగా ఉంది. నాలుగు మడత పెట్టి ఒక మంత్రి ఏ జగన్ అని మాట్లాడింది మీ దృష్టిలో లేదా, అలాగే నీ పుట్టుక ఏంటో తెలియదా మాకని బొండా ఉమామేశ్వరం అనలేదా, ఇవన్నీ రికార్డ్స్ లో ఉన్నాయి కదా, మరి దాన్ని ఏమంటారు? అవి వెకిలి చేసలే కాదా, లేకపోతే దానికి ఏమైనా మీరు చేశారు కాబట్టి దానికి ఏమైనా ఒక మర్యాద పూర్వకమైన మాట ఏమన్నా చెప్తారా? ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని సింగిల్ లాంగ్వేజ్ తో మాట్లాడుతున్నటువంటి తండ్రి వయసు కలిగినటువంటి వ్యక్తిని ఇవన్నీ ఓకే సార్, వాటిని సమర్థించట్లా. నేనన్నది మీ వాళ్ళు అన్నప్పుడు మీ విజ్ఞత ఏమైపోయింది అది అడుగుతున్నా, అది కరెక్టా లేకపోతే తప్ప? మీరేమనుకుంటున్నారు వాళ్ళు అలా మాట్లాడటాన్ని? ఇప్పుడు ఇద్దరు 40 సంవత్సరాలు పరిపాలన విధానం చూడండి, ఇప్పుడు పరిపాలిస్తున్న విధానం చూడండి, ఇద్దరు నాయకులు మాట్లాడుకున్నట్టు. సార్ మీరు క్వశ్చన్ పేపర్ ఒకటిస్తే ఆన్సర్ వేరే రాస్తున్నారండి, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పట్లా. ఆ రోజు ఆ ఇద్దరు ఉమలు అసెంబ్లీలో మాట్లాడిన దాని పట్ల మీ వైఖరి ఏంటి? అది మంచిదేనా లేకపోతే వాళ్ళు సుభాషితాలు మాట్లాడారా తప్పు మాట్లాడారా, ఆ ఒక్క మాట చెప్పండి. ఇవన్నీ తప్పులే, వీళ్ళు ఇలా మాట్లాడడం తప్పే, దాంతో ఎవరు ఇక్కడ ఎవరు విభేదించరు. అసలు అసెంబ్లీలో ఎవరు మా అన్ఫార్మేట్ లాంగ్వేజ్ మాట్లాడినా అది తప్పే సార్. రైట్, ఓకే, మంచి విషయం ఒప్పుకున్నారు. మళ్ళీ మీ దగ్గర ఈ లోపల బీజేపీ నేత మసూర్ రెడ్డి డాక్టర్ ఎవరు మాట్లాడినా సరే రైట్, గుడ్ అండి. అంటే ఇంత బోల్డ్ గా మాట్లాడిన టీడీపీ నేతల్లో మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తా, బీజేపీ నేత మసూర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం ఒకసారి. మసూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ 40 వసంతాల హేళ నిన్న జరిగింది, చాలా గొప్పగా సంబరాలు. కొంత పాజిటివ్ అట్మాస్ఫియర్ ఏంటంటే హైదరాబాద్ తెలంగాణలో కూడా చాలా చోట్ల జెండాలు రెపలెపలాడాయి, హోర్డింగులు పెట్టారు, పండగలు చేసుకున్నారు. నిజమే, అంటే తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి మాయమైపోయిందని టీఆర్ఎస్ అంటూ ఉంటుంది. ఏం మాయం కాల, వాళ్ళ క్యాడర్స్ ఇంటాక్ట్ అట్లనే ఉన్నారు, వాళ్ళు పండగ చేసుకున్నారు, మంచిగానే చేసుకున్నారు మొత్తం ఇక్కడ. సో ఓవరాల్గా ఆయన కొత్త జోష్ నింపే ప్రయత్నం కార్యకర్తల్లో చేస్తూ వచ్చారు. అలాగే ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు, మరిపుల మహేష్ గారు చెప్పారు, ఆ పార్టీతో కలిసి వెళ్ళేందుకు మీకు అక్కడ గుండుసున్నా మిగిలింది ఆంధ్రప్రదేశ్లో, తిరిగి అదే తప్పు మళ్ళీ మీరు చేసే ఏమన్నా అవకాశం ఏమైనా ఉందా? నమస్కారం వాసుదేవన్ గారు. ఇప్పుడు పరిస్థితి, నిన్న సిపిఐ నారాయణ గారు మాట్లాడుతూ నిన్న ఆవిర్భావ సభలు అనుకుంటాను, ఆయన పొత్తు కోసం తహతహలాడుతున్నట్టు అనిపిస్తోంది పాపం నారాయణ గారు, ఎందుకంటే వాళ్ళకి వేరే గత్యంతరం లేదు, వేరే గతి లేదు. ఓపెన్ గా చెప్పాలంటే మేమందరం రైలు పట్టాల్లో ఉంటాం చంద్రబాబు నాయుడు గారు, మేము ఎప్పుడు కలిసినట్టు ఉంటాం కానీ కలవము, రైలు పట్టాల్లాగా స్ట్రైట్ గా వెళ్తూనే ఉంటాం ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు దేశ చరిత్రను చూస్తే పాత రోజుల్లో కమ్యూనిస్టులు భావజాలాలు వేరు, ఇప్పుడు భావజాలాలు వేరు. పాత రోజుల్లో కమ్యూనిస్టు భావజాలాలు ఎట్లుంటాయంటే ప్రజల కోసం, ప్రజల ఉనికి కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడే వాళ్ళు.
ఇప్పుడు పరిస్థితి చూస్తే ప్రజల ఉనికి కోసం గానీ, ప్రజల హక్కుల కోసం గానీ, ప్రజల కష్టాలు తీర్చే విధంగా గానీ పోరాడే పట్టిమ గల వాళ్ళు గానీ ఎవరు లేరండి. పాత రోజుల్లో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో తీసుకుంటే 30-35 ఇయర్స్ జ్యోతి బోస్ గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు 29 రాష్ట్రాల్లో ఒక కేరళలో మాత్రం ఉంది ఎల్డీఎఫ్, అది కూడా పొత్తుతో ఈ రోజు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు పినరాయి విజయన్ గారు. పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళకు 4,000 చిల్లర అసెంబ్లీ స్థానాలు ఉంటే దేశమంతటా ఇప్పుడు 80 స్థానాలు కూడా లేనంటే పరిస్థితి సిపిఐ సిపిఎం కి చాలా పరిస్థితి దిగజారుతూ ఉంది. వాళ్ళు పొత్తు కోసం వేరే వాళ్ళను తహతాలాడడం, ఉనికి కాపాడుకోవడం కోసం తప్ప వాళ్ళ పొత్తులు వాళ్ళ పై ఎత్తులు దేనికి పనికిరావండి. ఎవరన్నా చేర్చుకున్న చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆలోచన చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు అనేది నా అంచనా. అసలు మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సిపిఐ సిపిఎం ఉనికి అనేది దాదాపు కనుమరుగైపోయింది. 0.5-0.3% ఓటు శాతం కంటే తక్కువగా ఉన్నాయి అనేది నా అంచనా సార్. ఇకపోతే 2019లో 49 పార్లమెంట్ మామూలుగా స్థానాలు చేస్తే 2 సీట్లు మాత్రం వచ్చినాయి ఇక్కడ వాళ్ళ కొంచెం ప్రాబల్యం ఉన్న చోటనే. 2014లో 67 చోట్ల ఉంటే ఒక చోటనే వాళ్ళ ప్రాబ్లం ఉన్న చోట ఒక చోట ఒక స్థానంలోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ చూస్తే సిపిఐకి సిపిఎం అంటే కమ్యూనిస్ట్ భావజాలాలు రోజు రోజుకి అంటే మొత్తం అంటగట్టిపోతున్నాయి, లేవు, ఉనికి ఉండడం లేదు. వాళ్ళతో కలిసి చంద్రబాబు నాయుడు గారు కలిసి పనిచేయడం, పొత్తు పెట్టుకోవడం, వాళ్ళని దగ్గర తెచ్చుకోవడం ఒక విధంగా చూస్తే మైనస్ తప్ప ప్లస్ లో ఉండకపోవచ్చు. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. ఇప్పుడైనా చంద్రబాబు గారు పునఃసమీక్షించుకోవాలి. వాళ్ళ పోరాట పట్టం అనేది బాగా తగ్గిపోయింది, ఏమి లేదు అనేది నా అంచనా. వాసుదేవ్ అంటే పునఃసమీక్షించుకొని మీతో కలిసి జర్నీ చేయాలనా? మీరు చేసే సూచన మాతో ఎప్పటికీ వాళ్ళకి పరిస్థితి లేదు. మాకు వాళ్ళ అవసరం కూడా లేదండి. ఒకప్పుడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీని 2 స్థానాలకి కుదించేసిన తెలుగుదేశం తోటి మళ్ళీ మీరు జర్నీ చేయాలనుకోవటం అంటే మిమ్మల్ని ఎవరు మీ మీద అటాక్ చేయక్కల, మిమ్మల్ని మీ మీద మీరే అటాక్ చేసుకుంటున్నట్టు. ఎవరు చెప్పారు? కాదు వాసుదేవన్ గారు, మీకు ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఎవరన్నా మా వాళ్ళు స్టేట్మెంట్ ఉండవు, అన్ని చాపల కింద నీళ్ళ నడుస్తూ ఉంటాయి. లేదండి, మేము ఒకరి కోసం ఒకరి పొత్తు కోసం తహదాలాడే పరిస్థితి లేదు. ఒకరు పొత్తుతో పెట్టుకోవడం కోసం మా పార్టీ ఎప్పుడు పనిచేయదు. మేము ఈ రోజు 60-65% రాష్ట్రాలలో 29 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నామండి. మేమేంది పొత్తు? 13 జిల్లాలో ఉన్న ఒక చిన్న రాష్ట్రంలో మన ఆయనే వచ్చి పొత్తు పెట్టుకోవాలనే మీ ఉద్దేశం ఏంటి మీతో? ఎవరు మేము అనగా అడగలేదే. కలిసి ఏదైనా సరే ప్రజల కోసం అభివృద్ధి కోసం పనిచేసే పార్టీతో కలిసి పనిచేద్దాం అంటున్న తప్ప పొత్తు కోసం కాదు. మరి మీ అలయన్స్ పార్ట్నర్ నేత ఏమో మనం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటుని చేల్చకూడదు, అందరం సమిష్టిగా కలిసి ముందుకెళ్దాం అని చెప్పి మన కంకణం కట్టారుగా మార్చి 14న. పవన్ కళ్యాణ్ గారు అనే మాటల్లో మీరు ఆ విధంగా తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి ఈ నరకాసుర పాలన నుంచి అంత మంచిదని అనే పరిస్థితి. అంతకంటే ఏం లేదండి. ఒక్క నిమిషం అండి, మాట్లాడండి. సత్యనారాయణ గారు కొద్దిసేపు అండి ప్లీజ్. ఇప్పుడు ఈ ఉన్న దరిద్రమైన దారుణమైన పాలన తప్ప అంత మంచాలి తప్ప మేము చెప్పడం. ఎందుకంటే ఎవరు విశ్వసిస్తున్నారండి? మీరు ప్రజలు ఎక్కడండి? వాసుదేవన్ గారు మీరు ఒక స్టూడియోలో ఉన్నట్టు పాపం మీకు ఐడియా లేదు. ప్రజల్ని ఎక్కడండి? దయచేసి ప్రజల్ని ఎక్కడండి? ప్రజల్లో కనీసం పల్లెల్లో నివసించండి, రచ్చబండ మీద కూర్చోండి. పరిస్థితులు వేరుగా ఉన్నాయి. పరిస్థితులు ప్రతి ఒక్కరు వైసీపీకి ఓటు వేసిన వాళ్ళే. రచ్చబండ నుంచే స్టూడియో దాకా వచ్చానండి నేను. చూసే వచ్చాను కాబట్టి ఇందాక ప్రస్తావన చేస్తా. ఏది తెలుగుదేశం పార్టీ జెండాలు తెలంగాణలో కూడా ఎగిరాయన్న విషయం స్వయంగా కళ్ళారాలు చూశాను కాబట్టి మీకు చెప్తున్నా. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకు వేసామరా ఓటు వైసీపీకి? ఓటు వైసీపీ మీకు వస్తుంది తెలుసా? నేను కూడా వైసీపీకి ఓటు వేసినే. నేను కూడా వైసీపీకి ఓటు వేసిన 2019లో. పరిస్థితులు ఏదో రాజన్న బిడ్డ కొంచెం మా కడప జిల్లా వాసి ఏదో యంగ్ ఏదో డెవలప్ చేస్తున్నట్టు. డెవలప్మెంట్ ఒకటి మీరు చెప్పండి, మీ ఆత్మసాక్షిగా చెప్పండి, ఒక డెవలప్మెంట్ ఉందా? వీళ్ళంతా ఈ బురద జిల్లా రాజకీయాలు, నోటు బూతు పురాణాలు. అభివృద్ధిపై ఎప్పుడు కూడా పయనించలేదు, బూతు పురాణాలకే పరిమితమై ఉన్నారు. ఈ సిపిఐ సిపిఎం అనేది చాలా తక్కువ. తెలుగుదేశం పార్టీ విషయానికి వద్దాం. మరి వైఎస్ఆర్సీపీ మరో రోజు మాట్లాడుకుందాం. ఈ రోజు 40 ఏళ్ల పండుగ వాళ్ళు చేసుకుంటున్నారు కదా, మీరు ఎలా అనిపిస్తుంది? కొత్త ఉత్సాహం వాసుదేవన్ గారు ఈగ వాళ్ళనేరండి మీరు జగన్ పైన. అదే అలా కాదు మసాన్ రెడ్డి గారు, పోయినసారి సబ్జెక్ట్ వేరండి, సబ్జెక్ట్ వేరు. మసాన్ రెడ్డి గారు మీరు పోయినసారి వైసీపీ చేసినట్టు ఈసారి తెలుగుదేశం కింద ఓట్లు వేస్తారని వాసుదేవన్ గారు డౌట్. అది అలాగే డెవలప్మెంట్కి ఎవరైతే పట్టం కట్టారు అన్న, ఎంతో కొంత ఒక 5% నా డెవలప్మెంట్ పట్టం కట్టే పార్టీకి చదువుకున్న వాడిగా ఒక డాక్టర్ గా నేను ఓటేస్తాను తప్ప నేను అది ఇది మళ్ళా ఎవరన్నా బురద పూసుకుంటారు చెప్పండి.
రాష్ట్రాన్ని మంటగలిపే విధంగా ఉన్నారా? అమ్ముకునే స్థితిలో ఏమన్నా రాష్ట్రాన్ని మనం పయనించే పరిస్థితులు ఏమన్నా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నామా? లేదు కదా అన్న. అమ్మకాలు మొదలు పెట్టింది బస్సులన్న మీరు, అమ్మకాలు శ్రీనివాస్ రెడ్డి గారు లెట్ హిమ్ కంప్లీట్. ఇంకా మన తిరుమల కూడా, తిరుమల గారు కూడా మాట్లాడారు. మీరు సబ్జెక్ట్ కోస్తే నేను సబ్జెక్ట్ రేపు అన్న వాసుదేవన్ గారు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి, ఆత్మ ఎక్కడ ప్రైవేటీకరణ ముందు స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంటున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడదామా? ఒక అర్ధ గంట చెప్పండి చూద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం, ఆయన సబ్జెక్ట్ కండి. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల పండగ, అది మాట్లాడండి మస్సూన్ రెడ్డి గారు. అది మీరు ఎలా చూస్తున్నారు? మీరు పాజిటివ్ గా చూస్తున్నారా? చూసే పని అయితే వాళ్ళ నుంచి ప్రపోజల్ ఇస్తే మీరు జత కడతారా? ఇది ఇవి చెప్పండి చాలు. 40 సంవత్సరాల ఆవిర్భావ సభలో నిన్న పరిస్థితి చూస్తే సంబరాలు కొంచెం బాగానే, ఎందుకంటే ఊపు కొంచెం శ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా కనిపించినాయి నేను చూస్తే. ఎందుకంటే ఏదైనా మనం నిజం ఒప్పుకోవాల్సిందే, ఆంధ్రాలో కానీ తెలంగాణలో అంత లేకపోయినా అక్కడక్కడ ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం తెలంగాణలో ఫిజికల్ గా కూడా జూములు స్కైపులు కాకుండా ఫిజికల్ గా కూడా చేశారండి సంబరాలు, చూసాను తెలంగాణ బాగానే. కొంచెం ఇప్పటికి కూడా తెలంగాణలో టీడీపీ శ్రేణులు కొంచెం ఉత్సాహంగానే ఉన్నాయండి, ఎందుకంటే వాళ్ళ పార్టీ పైన ఎన్టీఆర్ గారి పైన విశ్వాసం కొంచెం ఇంకోకపోతే తెలుగుదేశం పైన ఇంత ముందు ఉన్న పరిస్థితులను బట్టి కొంతమంది పాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పైన నమ్మకము కొంచెం తెలంగాణలో కూడా వాళ్ళ ఉనికి. మసూర్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి, తిరుమల రావు గారి దగ్గరికి వెళ్ళాం. తిరుమల గారు ఎలా చూస్తున్నారండి ఈ 40 ఇయర్స్ ఫెస్టివల్? ఎలా ఏం చెప్తుంది సార్? ప్యానెల్ లో సభ్యులందరికీ నమస్కారం అండి. వాసుదేవన్ గారు మీకు, సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఏం చెప్పమంటారు సార్? ఇప్పుడు ఏదైనా మాట్లాడితే అది వేరే రకంగా పోయే పరిస్థితి, నిజాలు ఒప్పుకోలేరు. ఇప్పుడు సత్యనారాయణ గారు, టీడీపీ నుంచి ఉన్న సత్యనారాయణ గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారా లేదా నాకైతే తెలియదు, తెలియకుండానే మాట్లాడుతున్నారు. ఆయన ఫ్యామిలీ మొదల నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ దగ్గర నుంచి జర్నీ చేశారు. అలాంటి మనిషి రైట్ అండి, నేనండి, సారీ సార్, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ నేను మాట్లాడేది పూర్తిగా వినండి, మీరు మధ్యలో డివియేట్ కావద్దు. మీరు తీసుకోగలిగితే పాజిటివ్ అలాంటి మనిషి నా ఎన్టీఆర్ తో పాటు ప్రయాణం చేసిన మనిషి మీరు. తిరుమల రావు గారు, ఆయన చిన్న సబ్మిషన్ అండి. ఆయన ఏమన్నారంటే 91 నుంచి అంట ఆయన ఉంది, అంటే 83 నుంచి లేరు. నా ఫ్యామిలీ మొత్తం 83 నుంచి ఉంది. దాన్ని తీసుకుందాం, పర్లేదండి. విషయం ఏంటంటే అప్పటి నుంచి జర్నీ చేసే మీరు వైస్రాయ్ హోటల్ ఉదంతాన్ని మర్చిపోయి వెన్నుపోటు కాదు అని చెప్పి ఎంత చులకనగా మాట్లాడుతున్నారండి మీరు. మీ కనీసం కొంచెం కూడా ఆలోచన లేదా అండి, మీ వయసుకి కానీ మీ అనుభవానికి కానీ. సత్యనారాయణ గారు కైండ్లీ లిజన్ టు హిమ్ అండి, మీరు మాట్లాడండి. మైనస్ పాయింట్ ఇదే, మీరు వినరు. మీరు విన్న తర్వాత మాట్లాడండి సార్. మీరు మాట్లాడేసేపు విన్నాను కదా, నోట్ చేస్తున్నాను. అందరు మాట్లాడేసేపు నేను విన్నాను కదా, మీరు కూడా వినండి, తర్వాత మాట్లాడండి, ఖండించండి, వింటాను. ఓకే ఓకే. మీరు అప్పుడు ఉన్న మీడియా మన రామోజీరావు గారిని దగ్గర పెట్టుకొని నలుగురు ఉన్న శాసనసభ్యుల ఆఫీసు, మన పార్టీ ఆఫీస్ లో చంద్రబాబు గారు విడిగా పెట్టుకున్న ఒక పార్టీ ఆఫీస్ లో నలుగురు ఉన్న ఎమ్మెల్యేలని 40 మంది ఉన్నారని, ఒక గంట తర్వాత 60 మంది ఉన్నారని, ఒక గంట తర్వాత 80 మంది ఉన్నారని, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేసి, యాక్చువల్ అక్కడ ఉన్నది 4 మాత్రమే. అటువంటి తప్పుడు ప్రచారాలు చేసిన విషయాన్ని ఎంత నిర్లజ్జగా మీరు ఖండిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అసలు ఒక అటువంటి పరిస్థితి ఉన్న స్టేజ్ ని మీరు ఎలా మర్చిపోయి ఒక సామాజిక అవసరము అని చెప్పి ఎలా చెప్తున్నారు? ఏం సామాజిక అవసరం అండి? అసలు నిజంగానే చెప్పాలంటే ఇప్పుడు సామాజిక అవసరం చంద్రబాబు గారి చేతుల్లోంచి టీడీపీని తీసేసుకుంటాం అనేది ఇప్పుడు సామాజిక అవసరం. అది మీరు గమనించుకోవాలా? మీరు పార్టీకి అభ్యర్థిగా, పార్టీకి సంబంధించిన మనిషిగా మీరు ఎట్టి పరిస్థితులు మీరు సపోర్ట్ చేసుకోండి, కాదనట్లేదు. కానీ ఒక తప్పుని ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారే, ఇదే మీరు మొదటి నుంచి చేసింది. గోబెల్స్ ప్రచారాలకి ఆద్యంతం మొత్తం అన్ని కూడా ప్రతిదీ ఒక మన గ్రాఫిక్స్ విషయం వరకు, రీసెంట్ గ్రాఫిక్ విషయం వరకు, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని సోఫాలో కూర్చుని అక్కడ నుంచుని ఇక్కడ నుంచుని అన్ని చేసి
ఒక్కొక్కళ్ళు తర్వాత ఎన్ని రకాలుగా మాట్లాడారు, అది తప్పే. అది కూడా సామాజిక అవసరమేనా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం? ఏం మాట్లాడతారండి సామాజిక అవసరాల గురించి? నేను చేసి మీరు ఒక్కటే ఒక విషయం మీరు ఒప్పుకున్నారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. తప్పులు బూతులు అసెంబ్లీలో ఎవరు మాట్లాడినా సరే తప్పు తప్పే అన్నారు, గ్రేట్. రెండు విషయాలు నేను మీకు చెప్పాను, నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీ తప్పులు మీకు చెప్తున్నాను, అలాగే చెప్పాను. పవన్ కళ్యాణ్ ఒకే ఒక మాట మీద సైడ్ అడుగుతున్నాను, మీ చంద్రబాబు గారు ఏనాడైనా సరే పవన్ కళ్యాణ్ గారిని మీరు ఒక్క మాట అనొద్దు, లేకపోతే మీరు మిగతా పార్టీలు వాళ్ళు టీడీపీలో మిగతా లీడర్లు అన్నప్పుడు ఖండించారా? కనీసం ఒక్క కన్నను చూపించండి చూద్దాం. ఛాలెంజ్ చేస్తాను నేను, మళ్ళీ నేను నా జర్నలిజం ఉద్యోగానికి రిజైన్ చేసి పారేస్తాను నేను. ఒక్కసారి కూడా ఖండించలేదు. ఏం మాట్లాడతారండి మీరు? ఆ విషయానికి వస్తే, ఇక మన 40 సంవత్సరాల విషయానికి వస్తే సార్, ఇక్కడ వాళ్ళకి మెయిన్ ఇప్పుడు కులం. నారాయణ గారికి కావచ్చు, టీడీపీ అధినేతకు కావచ్చు, నారాయణ గారి బాధ ఏంటంటే అయ్యో మన కులప మనిషి చంద్రబాబు గారు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు, ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ లేరు అనే ఒకే ఒక్క ఎయిమ్ మాత్రమే అక్కడ కనపడింది. అక్కడ మీరు వీడియోలు గమనించుకుంటే చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, ఎవరు మరి అందరు గమనించలేదు నాకు తెలియదు, మనం అధికారంలో ఉన్నప్పుడు నారాయణ గారు ఎన్ని రకాలుగా లబ్ధి పొందారో ఆయనకి తెలుసు నాకు తెలుసు అని చెప్పి, కావాలంటే వీడియోని గమనించుకోవచ్చు. అంటే వాళ్ళు మిత్రులుగా ఉంటూ లబ్ధి పొందడం గురించి కులమే ఉందండి, ఆయన పాత మిత్రుడు, తప్పే ఉంది సాయం చేయటంలో. ఒకవేళ ఇక్కడిక నేను ఏమంటున్నానంటే అన్ని పాయింట్లు మనం బేరీజ్ వేసుకోవాలి సార్, ఒక పాయింటే కాదు. ఒక రాజకీయ ఎత్తుగడలు వచ్చినప్పుడు ఒక పాయింట్ అన్ని పాయింట్లు బేరీజ్ వేసుకోవాలి. దాని తర్వాత లోక్సత్తాన్ని ఎందుకు తీసుకొచ్చారు అది అది వేరే మ్యాటర్. అక్కడ కూడా యాక్టివిటీ ఇదేనే, ఒక వేరే పార్టీని దెబ్బతింటానికి దెబ్బతీయటానికి వీళ్ళందరూ కలుస్తారండి వాళ్ళకు. అంతేందుకంటే నారాయణ గారు టీడీపీ ఆవిర్భావమైన తర్వాత వాళ్ళతో కలిసిన తర్వాత, వాళ్ళతో కలవక ముందు కూడా కావచ్చు, టీడీపీతో విడిగా ఉన్నప్పుడు కూడా కావచ్చు, ఆయన టీడీపీకి మాత్రమే ఓటు వేసిన పరిస్థితి. ఆయన సొంత పార్టీ అభ్యర్థికి ఓటు వెయ్యలేదు, ఇదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. అటువంటి మనిషి నిన్న స్టేజ్ మీద మాట్లాడి, అంటే వాళ్ళు కావాల్సిన పొత్తులు వాళ్ళు ఇండివిజువల్ గా ఎలాగో ఇప్పుడు సిపిఐ సిపిఎం ఓటింగ్ ఎట్టా లేదు, మరి ఏ రకంగా ఆయన మనందరం కలిసి వెళ్దామను, లేకపోతే మిగతా పార్టీలందరి దగ్గరికి ఈయన వెళ్ళి సత్యనారాయణ గారు మీరు ఆగండి, సత్యనారాయణ గారు తిరుమల గారు ఆయన అన్నది మీరు వేరే రకంగా అర్థం చేసుకున్నారు. ఒకవేళ జనసేన రా మీతో కలిసి రాపోయినా మరేం పర్లేదు, మేము ఉన్నాం, మీకు మేము ఇంకా సిపిఐ ఒక బలమైన పార్టీ మీ దగ్గర ఉంది, మనం అలయన్స్ తోటి వెళ్దాం, జనసేనకి చుక్కలు చూపిద్దాం అనే ఉద్దేశంతో ఆయన అన్నారు. మీరు అర్థం చేసుకునే పర్లేదు, ఏం బలమైన పార్టీ అండి, ఏం బలమైన పార్టీ, ఎన్ని ఎంపీటీసీ సీట్లు గెలుచుకున్నారు, ఎన్ని వార్డు మెంబర్లు గెలుచుకున్నారు అండి రాష్ట్రంలో? ఈ రోజు పార్టీ అలా ఉండొచ్చు, కానీ జాతీయ రాజకీయాల్లో సిపిఐ పాత్రని మనం విస్మరించలేమండి. రిప్రజెంట్ చేశారు పార్లమెంట్ లో చంద్ర రాజశేఖర్ గారు, వీళ్ళందరూ ఎవరు? ప్రెజెంట్ పరిస్థితి మాత్రం మాట్లాడుతున్నాను సార్, ప్రెజెంట్ సిచ్యువేషన్, ప్రెజెంట్ రాజకీయ పరిస్థితి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. కేవలము చిన్న చితక ధర్నాలకు మాత్రం తప్పించి వీళ్ళు ఏదైనా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టి దాన్ని విజయవంతం చేసే పరిస్థితి పక్కన పెట్టండి. ఆయన అయితే ఒక భరోసా ఇచ్చారు కదా చంద్రబాబుకి, దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఏం పర్లేదు నేను టీడీపీకి ఒక మైనస్ పాయింట్. అటువంటప్పుడు టీడీపీ శ్రేణులందరూ చెప్పాల్సింది ఏంటంటే, వెంటనే నేను ప్రీవియస్ డిబేట్ లో కూడా చెప్పాను, దయచేసి మన జనసేన దగ్గరికి గుమ్మం ఎక్కొద్దు సార్, వద్దు సార్, మనం ఒక్కళ్ళమే వెళ్దాం, మనకు కావాలంటే సపోర్ట్ సిపిఐ సిపిఎం వస్తాయి, ఏంటి సార్ జనసేన మనకి మనకు అక్కర్లేదని చెప్పమనండి ధైర్యంగా రైట్, వాళ్ళని టీవీ వాళ్ళని చెప్పమనండి, చూద్దాం చెప్పి వెళ్ళమనండి, సింగిల్ కి వెళ్ళమనండి, ఎందుకు ఇచ్చేస్తారు ఆయన? వాళ్ళ ఓట్లు వాళ్లే వేసుకోవరకు పక్క పార్టీకి వేసే ఓట్ల గురించి కూడా ఇప్పుడు మాట్లాడటం అనేది చాలా విచిత్రమైన విషయం అండి నా వరకు మాత్రం. రైట్, ఒకసారి మనం వైసీపీ నేత మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారండి. ఇప్పుడు అందరు చెప్పేది చాలా ఓపికగా విన్నానండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత, ఇప్పుడు జర్నలిస్ట్ గా ఆకుల మన తిరుమలరావు గారు మాట్లాడేది కూడా తిరుమలరావు గారు మాట్లాడినా లేదా మీకు మీరు ఒక మోడరేటర్ గా మీరు మాట్లాడినా తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రము తెలుగుదేశం దాంట్లో వాస్తవాన్ని గ్రహించేటటువంటి ఓపిక గాని నేర్పు గాని వాళ్ళ దగ్గర లేదండి, ఎదురుదాడి తప్ప. తర్వాత
ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు సార్. నిన్న నేను ఒక వర్గం ఛానళ్లలో నేను గమనించినటువంటి, నేను కళ్ళారా చూసి చెవులారా విన్నటువంటి విషయాలు నేను మాట్లాడుతున్నాను సార్. ఒక ఛానల్లోనేమో విశ్లేషకుడు, సామాజిక విశ్లేషకుడు నరసింహారావు గారు, ఇంకొక ఛానల్లోనేమో ఆయన విశ్లేషకుడు, రాజకీయ విశ్లేషకుడు పేరుతోటి ఒక జడ్జిగా చేసి వచ్చినటువంటి శ్రావణ కుమార్ గారు, వీళ్ళిద్దరూ ఒకే పదాన్ని వాడారు సార్. ఏం వాడారంటే, జనసేన మహేష్ గారు జాగ్రత్తగా వినాలి. ఏమన్నారంటే, అసలు ఈ రాష్ట్రంలో జగన, చంద్రబాబు అంతే, జనసేన లేదు, గినసేన లేదు. జనసేన గినసేన పార్టీలు సిపిఐ సిపిఎం లాగా, తోక పార్టీ లాగా తెలుగుదేశం పార్టీ వెంట నడవాల్సిందే. ఇది ఒక మైండ్ గేమ్ సార్. ఇది విశ్లేషకుల పేరుతోటి వాళ్ళ చేత అనిపిస్తారు. అనిపించిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతల చేత కూడా కొంతమంది చేత అనిపిస్తారు, దాని మీద చర్చ జరిపిస్తారు. ఏ కాడికి మనం తెలుగుదేశం పార్టీని ఎట్లా బలోపేతం చేసుకుందాం అనేది కాకుండా, ఎదుటి వాళ్ళ బలహీనతల్ని చెప్పి వాళ్ళు తప్పనిసరిగా మాలో కలిసే విధంగా ఒక ప్లాట్ఫామ్ వేయటానికి ఒక మైండ్ గేమ్ ఆడతారు సార్. ఆ మైండ్ గేమ్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంటే ఆ వర్గం ఛానళ్లలో ముందుకు ప్రారంభమవుద్ది, తర్వాత అదే మాట పార్టీ నేతల నోటి వెంట నుంచి వస్తుంది. ఇది మిగతా పార్టీలన్నీ, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉంటారు. బలోపేతం కావాలనుకున్నటువంటి పార్టీలు కూడా దీన్ని గమనించుకోవాలి. ఇందాక భాష గురించి మాట్లాడారు ఎవరు, సత్యనారాయణ గారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వాడు వీడు అని ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడలేదండి. ముఖ్యమంత్రి గారిని కూడా వాడు వీడు అన్నటువంటి భాష చంద్రబాబు నాయుడు భాష. చంద్రబాబు వీరేదో బోండా ఉమ, ఇంకొక ఉమ గురించి చెప్పారు అన్నాడు. వీడియో క్లిప్పింగ్ చూసుకోండి, వీడియో క్లిప్పింగ్ మీకు పెడతాను కావాలంటే మీ వాట్సాప్ నెంబర్. వీడియో క్లిప్పింగ్ నేను పెడతాను, వీడియో క్లిప్పింగ్ నేను పెడతాను. అందులో డిస్ప్యూట్ లేదు లేండి, కానీ మీరు ఆ టాపిక్ వదిలేయండి. మనం 40 ఇయర్స్ దానికి సంబంధించి మాట్లాడండి, అంటే తెలుగుదేశం పార్టీ గురించి. తర్వాత ఇందాక మన మధుసూదన్ రెడ్డి గారు అభివృద్ధి వైపు చూస్తాం సార్ అన్నాడు. నేను సంతోషం, అభివృద్ధి వైపు చూడాలంటే కొప్పర్తిలో పారిశ్రామిక వాడని శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 3 సిటీలో 100కు పైగా కంపెనీలు, ఏది వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 100కు పైగా కంపెనీలు వచ్చినాయి. 100కు పైగా కంపెనీల్లో ప్రధానంగా మీరు చెప్పుకోవాలదగినటువంటి పరిశ్రమ వచ్చేసి వీరా ఎలక్ట్రానిక్ బస్సు కూడా వచ్చింది. అదేవిధంగా పానాసోనిక్ అభివృద్ధి మాడ్యూల్ మళ్ళీ మాట్లాడుకుందాం. వద్దు శ్రీనివాస్ రెడ్డి గారు, ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అభివృద్ధి మాడ్యూల్ గురించి ఈ రోజు మనం మాట్లాడే తెలుగుదేశం అనేది మన సబ్జెక్ట్, దానికే కన్ఫైన్ అవుతాం. నా బాగా రాసుకున్నారు, బాగా చదువుతున్నారు, కానీ ఓకే కానీ అక్కడ శంకుస్థాపన పెట్టి చూపించాం మీ నాయకుడు సెంచూరియన్ సెంచూరియన్ పెట్టుబడులు వచ్చినాయా లేదా? సెంచూరియన్ చెప్పండి, 3 ఏళ్ళు ఎక్కడ ప్రొడక్షన్ వచ్చిందని చెప్పండి. మీరు శంకుస్థాపన కాదు మినిస్ట్రీలు అన్న, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 6 నెలల్లో ప్రొడక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే 2021లో పోలవరం ప్రాజెక్టు ఖరీఫ్ కల్లా జాతికి అంకితం చేస్తున్నారు. వినండి సార్,
రైట్ రైట్, మసూన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మసూన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు డివేట్ అవుతున్నారు, సబ్జెక్ట్ నుంచి డివేట్ అవుతున్నారు. అభివృద్ధి గురించి మళ్ళీ మాట్లాడదాం, అభివృద్ధి గురించి మళ్ళీ మాట్లాడదాం. మిమ్మల్ని పిలుస్తాను, మీ ఇద్దరిని పిలుస్తాను, ఆ రోజు మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఒకసారి మెరుపుల మహేష్ గారి, మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మెరుపు ఒక్క నిమిషం అండి, మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మనం లెట్ అస్ నాట్ డివేట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ అండి, మనకి సమయం చాలా తక్కువ ఉంది. అభివృద్ధి గురించి మళ్ళీ మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, మసూన్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని పిలుస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, వద్దు వద్దు, మసూన్ రెడ్డి గారు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, అభివృద్ధి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు ఒకసారి మహేష్ దగ్గరికి వెళ్దాం. ఆ సబ్జెక్ట్ కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, కైండ్లీ కైండ్లీ, ఎలో 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 అదర్స్ టు స్పీక్. మహేష్ గారు మీరు మాట్లాడండి, వద్దండి, ఈ సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ నుంచి డిబేట్ కావద్దు. దయచేసి మసూన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, దయచేసి డిబేట్ కావద్దు సబ్జెక్ట్ నుంచి. ఓకే, మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మహేష్ గారు, మహేష్ గారు ప్లీజ్, మహేష్ గారు మీరు మాట్లాడండి. మహేష్ గారు, మసూన్ రెడ్డి గారు, నేను చెప్తా ఉన్నాను, అభివృద్ధి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు కూడా పెద్దలు, మీరు కూడా కొంత కొంత బ్యాలెన్స్ అవ్వాలి. మహేష్, మహేష్ గారు చెప్పండి. సరే, ఓపెన్ ఆఫర్ వచ్చింది సిపిఐ నారాయణ గారి నుంచి, ఆయన మొత్తానికి బాబు గారి చెవిలో నారాయణ మంత్రం చెప్పారు. సో అది బాగా పనిచేసినట్టుంది. మీరు లేకపోయినా సరే ఆయన నిర్భీతిగా ఎలక్షన్స్ వెళ్ళటానికి చంద్రబాబు నిన్న డిసైడ్ అయిపోయారు. 40 ఇయర్స్ వసంత, 40 వసంతాల సభలో, ఆ హేళాలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. నారాయణ గారు ఇచ్చిన ధైర్యం నిజంగా చాలా గొప్పదే. ఎందుకంటే మొన్నటికి నిన్నటికి చంద్రబాబు గారి ముఖంలో కనిపించిన ఆ తేడా, అంటే ఒక భరోసా, ఒక పెద్ద మనిషి సిపిఐ నుంచి, జాతీయ పార్టీ నుంచి వచ్చి ఇచ్చిన భరోసాతోటి ఆయనలో ఉన్న ధైర్యం మీరు చూసారా? మీరు లేకపోయినా ఆయనకు వచ్చిన ఇబ్బంది లేదు. అందువల్ల మీరు మరీ మురిపించుకున్నా కూడా నష్టం మీకే అనేది టీడీపీ నుంచి వస్తున్న అభిప్రాయం. ఒక నిమిషం అండి, మహేష్ గారు మాట్లాడతారు ప్లీజ్. మహేష్ గారు, ఒకవాడు మహేష్ గారికి కూడా ఉపయోగపడుతుంది అంటున్నాను. ఇప్పుడు మన మధుసూదన్ రెడ్డి గారు అన్నారు, బీజేపీ మధుసూదన్ రెడ్డి గారు రైలు పట్టాలు లాంటి వాళ్ళు అని చెప్పేసి, వీళ్ళిద్దరు రైలు పట్టాలని, చంద్రబాబు గాని నారాయణ ఇద్దరు రైలు పట్టాలి మాట్లాడండి కోసం మాత్రమే వాళ్ళు చేస్తారు. రైట్ రైట్, మహేష్ గారు మాట్లాడతారు, తర్వాత మీ దగ్గరకు వస్తాను. మహేష్, ఈ మధ్య కాలంలో తెలుగుదేశం నాయకులు కూడా చాలా వరకు ప్రెస్ మీట్స్ లో గానీ, లేకపోతే టీవీ మీటర్స్ లో కూడా, ఈ మధ్య జనసేన కలిస్తే మాకు ఇన్ని సీట్లు వస్తుంది, లేదన్నా గానీ మాకు 110 సీట్లు 120 సీట్లు వస్తుందని చెప్పి వాళ్ళు కూడా చాలా వరకు చెప్తున్నారు. సో మేము అదే అంటున్నాం, మమ్మల్ని మీరు ఎంత తక్కువ మాట్లాడితే మాకు అంత మంచిది. ఆయన మీరు నిజంగానే నారాయణ చెప్పిన, నారాయణ గారు చెప్పినట్టు హ్యాపీగా మీరు ఆ తెలుగుదేశం వాళ్ళతోనే మీరు వాళ్ళతోనే పుట్టుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీకు ఆల్రెడీ 110 సీట్లు జనాలు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేసి మీరే అంటున్నారు. సరే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ఒక వాళ్ళకున్నంత మైండ్ గేమ్ కానీ, లేకపోతే వాళ్ళకున్న ఒక స్ట్రాటజీ కానీ, వాళ్ళకున్న సెక్షన్ ఆఫ్ మీడియా కానీ, వాళ్ళకున్న పత్రికలు కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్డ్ గా ఒకలాంటి అడ్డంకి మండరాలు అని చెప్పాలంటే, ఒక పార్టీని వాళ్ళు నిర్మూలన చేయాలంటే ఒక విషయం కాదు. వాళ్ళకి మేము 2014లో డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మా మద్దతు ఇచ్చిన తర్వాత, ఆ పార్టీ నాయకులు ఊళ్ళకి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడారో మాకు తెలుసు. అసలు మాకు సంబంధమే లేదన్నట్టు, మమ్మల్ని కలవడం వల్లే ఇంత తక్కువ సీట్లు వచ్చింది అన్నట్టు కూడా మాట్లాడే నాయకులు చాలా మంది ఉన్నారు. ఆ రోజు టీవీ డిబేట్ లో కొన్ని గంటలు పెట్టుకొని మా అధినేతలు ఎవడెవడో పనికిరాని వాళ్ళ దగ్గర వాళ్ళ సెక్షన్ ఆఫ్ మీడియాలో మాట్లాడించడం జరిగింది. కనీసం ఆ రోజు ఒక చిన్న ఖండన కూడా లేదు, కనీసం దాన్ని ఖండించలేదు. ఇవన్నీ మేము ఎవరు మర్చిపోలేదు, అలాగే మా పార్టీ వాళ్ళు కూడా ఎవరు మర్చిపోలేదు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఈరోజు మేము డెవలప్ అవుతున్నాం సార్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు చూసుకున్నట్టయితే మాకున్న దాని ప్రకారం మేము కొన్ని జిల్లాల్లో బలపడుతున్నాం, ఇంకొక 2 సంవత్సరాలు ఉంది. ఈరోజు గవర్నమెంట్ చాలా స్పేస్ ఇచ్చింది, ఈరోజు మాట్లాడడానికి అవకాశం చాలా ఎక్కువ ఇచ్చింది, చాలా ఎక్కువ విషయాలకు అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. అంటే పెయిన్యూర్ అనేది స్టార్ట్ అవ్వడం, ప్రజల్లో ఒకలాంటి వ్యతిరేకత రావడం, దాని మీద ఎలా ఎంకరేజ్ చేసుకోవాలనే ప్రాసెస్ లో ఉన్నాం. మేము ఇంటి పరిస్థితుల్లోనూ ఈ 2 సంవత్సరాలు మేము టీడీపీ ట్రాప్ లో మేము పడ్డాము అన్నా గానీ, లేదు మేము పన్నా గానీ, దాని యొక్క ఎఫెక్ట్ ఇంకో రకంగా ఉంటుంది. సో నేను ఈరోజు గవర్నమెంట్ వ్యతిరేకత గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు. సో చంద్రబాబు నాయుడు గారు మా పార్టీకి, మా అధినేతకి ఏం చేశారు ఏంటి అనేది ప్రజల్లో అందరూ తెలిసి ఆ రోజు ఎవరు కూడా రాలేదు. ఈ రోజు కాకపోతే ఆయన స్థాయికి సార్, ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారు కూడా వయసు పెరిగిన తర్వాత కూడా
మాటల్లో ఎవరో జనాల్లో నిలబడుకొని మీరు మీరు జగన్ తో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారితో పోతారా అంటే అసలు అక్కడ అక్కడ స్పందించాల్సిన అవసరమే లేదు. అక్కడ ఏంటో చాలా తెలివిగా మనమేమో ఇక్కడ చెప్పాము, వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు ఒప్పుకోవాలి కదా అన్నట్టు మేము లవ్ లవ్ చేశాము. ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంద్రా అంటే మమ్మల్ని ఎదురమీకుండా చేయడం. మెయిలేంద్రా అంటే ఒకవేళ మా పార్టీలో ఎవరన్నా వస్తున్నా, లేకపోతే మా పార్టీ వైపు ఎవరన్నా చూస్తున్నా, లేకపోతే యువత ఆకర్షితులవుతున్నా, కొత్త రాజకీయం జనసేనకు సాధ్యమవుతుంది అనుకున్నా, ఇలాంటి ఏం జరిగినప్పటికీ కూడా ఒకలాంటి క్రియేట్ చేయడం అక్కడ జనసేన తెలుగుదేశంతో వెళ్తుంది అన్న పాయింట్ ఎప్పుడైతే తీసుకొస్తారో వచ్చేవాడు కానీ లేకపోతే మా వైపు చూసేవాడు కానీ మా వైపు చూడకూడదు అనేది వాళ్ళ స్ట్రాటజీ. ఇవన్నీ మేము ఎన్నో సార్లు టీవీ డిబేట్ లో మేలాంటి మాకు అవకాశం ఇచ్చినప్పుడు మేము దీన్ని కుండ మద్దలు కూర్చుంటే చెప్తున్నాం. ఒక పార్టీ మా గత ఎలా ఎదగాలో అనే ప్రాసెస్ లో వెళ్తున్నాం. మేము వాళ్ళు డిఫెండ్ చేసుకునే పరిస్థితి మాకు ఎప్పుడు వస్తుంది, అదే మా అది మా దౌర్భాగ్యమో లేకపోతే మాకు అర్థం కాదు. సో ఈరోజు గవర్నమెంట్ అయితే మాత్రం క్లియర్ గా ఒక చివరి పాయింట్ గా గవర్నమెంట్ అయితే చాలా స్పేస్ ఇచ్చింది, చాలా వాక్యూమ్ ఉంది, మాట్లాడడానికి చాలా అంశాలు ఉంది, ఎన్నో విషయాల మీద గవర్నమెంట్ మీద తెచ్చేయచ్చు. నిజంగా చెప్పాలంటే నెక్స్ట్ ఏ పార్టీ రాజ్య అధికారం రావాలన్నా కానీ ఈ ప్రభుత్వం చేసిన చెయ్యని అభివృద్ధి, మీరు చేస్తున్న అరాచకాలు దేని మీద మనం పబ్లిక్ లో వెళ్ళొచ్చు, అదే చాలా బిగ్గర్ స్కోప్ చెప్పాలంటే. ఈ పొత్తున్నవన్నీ కూడా చాలా 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 మైక్రో లెవెల్ ఇంపాక్ట్స్ తప్ప అంతకంటే బిగ్గర్ ఇంపాక్ట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనేది చాలా బిగ్గర్ ఇంపాక్ట్. దాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్దాం అనుకుంటున్నాం. అది ఏ పార్టీ అయితే ప్రజల్లో బలంగా తీసుకెళ్తుందో ఖచ్చితంగా ప్రజలు ఆ పార్టీ వైపు చూస్తారు. సో ఆ ప్రాసెస్ లో బీజేపీ అండ్ జనసేన మేము బలంగానే ముందుకెళ్తాము, మా భవిష్యత్ కార్యాచరణ కూడా బలంగానే ఉంటుంది. దానినే వాడుకుని వెళ్తాం తప్ప మేము చంద్రబాబు నారాయణ గారు వచ్చి మాతో కలుస్తారా లేకపోతే ఇంకోరు వచ్చి కలుస్తారా అని ఎక్కడో ఒక చిన్న స్థాయిలో ఆగిపోవడం లేదు. మేము గవర్నమెంట్ ఫెయిల్యూర్నే మా అజెండాగా ముందుకు తీసుకెళ్తాం. దాన్ని పెట్టుకుని మేము ప్రజల్లో రైట్. ఒకసారి యుగంధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి. యుగంధర్ రెడ్డి గారు, యుగంధర్ రెడ్డి గారు సార్ చెప్పండి. యుగంధర్ రెడ్డి గారు, తెలుగుదేశం అయితే రికన్సిలియేషన్ ప్రాసెస్లో ఉన్నట్లేదు, అంటే సమీక్షించుకుంటున్నారు కానీ జరిగిన తప్పుల్ని ఒప్పుకొని ముందరికెళ్లే పరిస్థితి అయితే మరి నిన్నటి దాంతో నిన్న చూసే ఉంటారు మొత్తం సభ జరిగిన తీరు కానీ అంతా ఎన్టీఆర్ని డౌన్ సైడ్ చేసే ప్రక్రియ కనిపించింది అక్కడ. ఎన్టీఆర్ మీకు గుర్తుందా తెలుగు ఆ పార్టీ పుట్టుక ఎట్లాంటిది, ఇందిరాగాంధీని దడదల్లాడించిన పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు గజగజలాడిపోవాల్సిన పరిస్థితి? ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన దగ్గర గజగజలాడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు? ఆ పార్టీ పుట్టుక ఏంటి, ప్రస్థానం ఏంటి, దాని లీడ్ చేసిన దానికి టెంకాయ కొట్టి స్టార్ట్ చేసిన నాయకుడు ఎట్లాంటాడు? అవును సార్, అప్పుడు ఆ నాయకుడు లేడు. ఆ నాయకుడు ఉంటే పార్టీ ఎన్ని సీట్లు వచ్చినా, పార్టీ ఓటర్లో ఎంత ఇమేజ్ ఉన్నా ఆ నాయకుడు ఎన్టీ రామారావు అయితే ధైర్యంగానే అందరినీ ఫేస్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు పార్టీని టేక్ ఓవర్ చేసిన విధానమే దొంగదారు. దాన్ని వెన్నుపోట అంటారా, ఇంకోట దొంగదారి కాబట్టి ఈయన అన్ని కూడా ఎప్పుడు కూడా మా పార్టీ పరంగా ఫలానా తప్పు జరిగింది కమ్యూనిస్టులు చెప్తారు. చారిత్రాత్మక తప్పిదంలో మేము కొన్ని చేసామని అన్ని చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పుడు మేము తప్పు చేసామని ఒప్పుకోరు. ఆయన కింద పడ్డా పై చేయి అనే నేచర్ అయింది, ఎక్కడ ఒప్పుకోరు. ఒకవేళ ఆయన ఒప్పుకుందాం అనుకున్నా కానీ ఆయన్ని మోసే మీడియా కానీ ఆయన మోసే పెద్దలు కానీ ఒప్పుకోనివ్వరు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిదే పై చేయి. నిన్న మీరు మీటింగ్ చూస్తే లోకేష్, ఇది మీరు బాగా నోట్ చేసుకోవాలి, లోకేష్ గారు నిన్న చాలా అగ్రెసివ్ గా అంటే ఇతర పార్టీలతో మాకు సంబంధం లేదు అన్నట్టుగానే మా కార్యకర్తలను ఏడిపిస్తే అమెరికాలో ఉన్నా ఎవరి కోస్ట్ వెళ్ళినా వెంటాడతారట, వాళ్ళ పార్టీని వేధించిన వాళ్ళు అమెరికాలో ఉన్నా ఎవరి కోస్ట్ వెళ్ళినా వెంటాడతారట. ఎన్టీఆర్ దేవుడు, బాబు రాముడు, నేను మూర్ఖుణ్ణి, ముళ్ళును ముళ్ళుతోనే తీస్తాను నేను. అధికారులు నేతలకి అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న అధికారులు నేతలకి త్వరలోనే సినిమా స్టార్ట్ అవుతున్నాడు. ఇంత అగ్రెసివ్ గా ఆయన అంటే ఆయన అగ్రెసివ్ గా మాట్లాడతారు. ఈయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ మాది, ఇంకో 40 ఏళ్ళకి సరిపడా నాయకత్వం తయారైపోయి ఉందన్నట్టు. అంటే బహుశా లోకేష్ గారిని ఉద్దేశించాం, ఆయన 40 ఏళ్ళకి సరిపడా నాయకుడు లోకేష్ గారు అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు మాది సంక్షేమం, అభివృద్ధి ఎజెండా. పదే పదే వీళ్ళు ఏమిటంటే అభివృద్ధి లేదు అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు. ఓవరాల్ గా తెలుగుదేశం పునాదులు, అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పునాదులు చాలా స్ట్రాంగ్. ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు ఎవరినైనా. ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పునాదులు వీక్ గా ఉన్నాయి. ఈ వీక్ గా ఉన్నప్పుడు పార్టీ లోపాల గురించి మీరు అన్నట్టు రికన్సిలియేషన్ ఈ పార్టీలో ఏనాడు లేదు, ఉండబోదు. ఇప్పుడు మీరు జగన్ పోయినసారి 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు 23 మంది శాసనసభ్యులను పార్టీలోకి తీసుకున్నారు, అందులో 4 మంత్రులను చేశారు. ఇప్పుడు మీ వాళ్ళు అటు వెళ్తే మీరేం మాట్లాడలేకపోతారు, ఎందుకంటే ఆ తప్పు మీరు చేశారు. మీరు ఈ రాష్ట్రంలో గమనించండి, ఏ తప్పు గురించి మనం మాట్లాడాలన్నా
అది చంద్రబాబు నాయుడు గారి మీద దగ్గర నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. కాబట్టి పెద్దగా వాళ్ళు వీటి గురించి మాట్లాడరు. వీటి గురించి మాట్లాడకుండా ఇలాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, గంభీరమైన మాటలతో ఈ వ్యవహారాన్ని నడిపిస్తుంటారు. ముఖ్యంగా వీళ్ళు ఏమిటంటే, ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేది ఏమిటంటే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఫిజికల్ గా చేసి చూపిస్తున్నారు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే అరెస్టులు చేయడం, సోషల్ మీడియా యాక్టివిస్టుల కేసులు పెట్టడం. వీళ్ళు ఏమిటంటే, జూమ్ లో తిట్టడం, పత్రికల్లో తిట్టడం, ఎక్కడో మీటింగ్ లో తిట్టడం, ఇదే తప్ప ప్రజల్లోకి వచ్చి తిట్టే పరిస్థితి ఇంకా లేదు. బహుశా ఇప్పుడు 40 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇంకా 2 ఏళ్ళలో ప్రభుత్వం సమయం అయిపోతున్న సందర్భం, ఇప్పుడన్నా మరి బయటకు వస్తారని తెలియదు. మొదటిసారిగా నిన్నే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ కనిపించారు కాబట్టి మరి గణం జూమ్ లోనూ స్కైప్ లోనూ కాకుండా ప్రజల్లోకి వచ్చి ఎప్పటి నుంచి వినిపిస్తారు అనేది అయితే ప్రశ్నార్థకం. చంద్రబాబు నాయుడు గారు విచిత్రంగా హైదరాబాద్ లో చేశారు సంబరాలన్నీ. మరి హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో, హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర, అచ్చెం నాయుడు గారు ఇక్కడ ఎమ్మెల్సీలంతా హైదరాబాద్ వెళ్ళారు. మరి ఇదేమిటో అర్థం కాదు. పార్టీ ఏమి ఉంది ఇక్కడ హైదరాబాద్ లో, ఒక సీటు కూడా లేదు. మరి పక్క రాష్ట్రంలోనే ఎందుకు చేస్తారు? ఇక్కడ చుక్కలు చూపించడానికి, టీఆర్ఎస్ కి చుక్కలు చూపించడానికి వచ్చారా? మీరు మర్చిపోతే ఎట్లాగా? అదే టీఆర్ఎస్ కి తర్వాత ఇప్పుడు అది ఏదో అండమాన్ లో 2 కార్పొరేటర్ సీట్లు, వాటి సీట్లు గెలిచారట. అక్కడ కూడా చేస్తే బాగుండదు, అక్కడ కూడా వెళ్ళి చేయొచ్చు, ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇది తెలుగుదేశం పార్టీ చేసేది ఏమిటంటే, మీరు అన్నట్టు ఇక్కడ భయపడుతున్నారు ఫీల్డ్ లోకి దిగడానికి, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి భయపడుతున్నారు. ఈ భయపడే దాన్ని కౌంటర్ చేయడానికి లోకేష్ గారు ఏదో చాలా గట్టిగట్టి మాటలు మాట్లాడారు. ఫీల్డ్ లోకి కనుక నాయకులంతా వచ్చి అలా మాట్లాడితే జనం నమ్ముతారు. అలా కాకుండా ఇప్పటికీ హైదరాబాద్ నుంచి రాజకీయం చేస్తామంటే మాత్రం ప్రజలు ఈ పార్టీ మీద నమ్మకంతో ఓట్లు వేసే పరిస్థితి కనిపించదు. ఇప్పటికైనా వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రాలోకి వచ్చి ఆంధ్రాలో రాజకీయం ప్రారంభించాలి. మొన్న కూడా వైసీపీ వాళ్ళు తిరుగుతారు, ఇప్పటికీ మీ నాయకుడు హైదరాబాద్ లో ఉంటాడు, ఎందుకు రాడు? మా నాయకుడు ఇల్లు కట్టుకున్నారు సార్, రాజధాని 3 రాజధానుల 30 రాజధానుల తర్వాత మా నాయకుడు తాడేపల్లి ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు. మీ నాయకుడు ఎందుకు ఉన్నాడంటే వాళ్ళకి సమాధానం లేదు. హైదరాబాద్ నుంచి రాజకీయం, పక్క రాష్ట్రం నుంచి రాజకీయం చేయడం మానేసి ఇక్కడికి వస్తే ఏమన్నా ప్రజలు విశ్వసిస్తారు? ఈ రకమైన ఎన్ని ఉత్సవాలు చేసినా, ఎన్ని జెండాలు ఎగరేసినా నాయకులు రాకుండా, నాయకులు పక్క రాష్ట్రాల నుండి రాజకీయాలు చేస్తే అది జనాల్లో విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. రైట్, ఒకసారి సత్యనారాయణ గారు ఒకసారి సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళండి. జగడం సత్యనారాయణ 2009లో వెళ్ళారు, దెబ్బతిన్నారు కూడా, అయిపోయింది. రైట్ రైట్, సత్యనారాయణ గారు మాట్లాడతారు ఒకసారి. జగడం సత్యనారాయణ గారు, అలాగే సత్యనారాయణ గారు మాట్లాడి, ఎందుకంటే వాళ్ళది ఇవాళ వేడుక, వాళ్ళది టీడీపీది, వాళ్ళని మాట్లాడి వాళ్ళు ఎక్కువ. మనం వేడుక మాకు ఇచ్చిన టైం ఎక్కువ లేదు, అందుకని నేను అందరికి ఈక్వల్ స్పేస్ ఇస్తున్నా అండి. మళ్ళీ మీ చేత మాట్లాడే 83లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఎర్ర జెండాలే కొమ్ము కాసే, ఎర్ర జెండాలు ఖచ్చితంగా మమ్మల్ని ముందు నడిపించినటువంటి సందర్భాలను మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఆ పరిచయాలతో మేము ఉన్నాం వల్ల పర్వాలేదని చెప్పేసి నారాయణ గారు అనుండొచ్చు. కాబట్టి దాన్ని కుల ఈక్వేషన్స్ మీద అనాలిసిస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. జనసేన నడిపించింది కూడా నాదండ్ల మనోహర్ గారు, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని మాత్రం మర్చిపోవద్దు మీరు ఎవరు కూడా. ఎందుకంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, కులం అని చెప్పి కూడా దీని మీదే మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్యానల్ లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశం బలాన్ని గట్టిగా మీ నోటమట వినిపించింది. ఎందుకంటే మీరు ఏం మాట్లాడినా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతారు, ఏం మాట్లాడినా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు. తరుడు శక్తిగా జనసేన ఎదగమన్నాడు, తప్పేమి లేదు. పొత్తులో ఉన్నది ఎవరు? జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే గానీ జనసేన కదిలే పరిస్థితిలో లేదు. కాబట్టి పొత్తులో ఉన్నది మీరు, వైసీపీ పొత్తులో లేదు, తెలుగుదేశం పార్టీ పొత్తులో లేదు. మేము విడివిడిగానే ఉన్నారు వీళ్ళందరూ కూడా. పొత్తులో ఉన్నది జనసేన బీజేపీ. పొత్తులోకి వెళ్ళాలా, తెలుగుదేశంలోకి వెళ్ళాలా, లేకపోతే ఇంకోదాంట్లో వెళ్ళాలనేది జనసేన నిర్ణయించుకోవాలి. కానీ 30 సంవత్సరాల నుంచి రాజకీయాన్ని అర్థం చేస్తున్నటువంటి నాయకుడిగా నేను చెప్పేది ఏంటంటే, సింగిల్ గా పోటీ చేసి ఫైనల్ గా కంక్లూజ్ వస్తే బెటర్ అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను వివరిస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మా నియోజకవర్గంలో జనసేన పార్టీ నెగ్గింది, కేవలం 800 ఓట్ల తేడాతో నెగ్గింది. ఆ 803 పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఆ 800 ఓట్లని మేము ఖచ్చితంగా రేపొద్దున మా వైపు తిప్పుకుని మేము నెగ్గే పరిస్థితులు ఉన్నాం. ముక్కోన పోటీ పోనా సరే ఖచ్చితంగానే అటువంటి పరిస్థితులు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఎప్పుడు కూడా నైతిక విలువలు పొందినటువంటి రాజకీయాలకు మనం అందరం వెళ్ళాలి తప్ప, ఏదో అవకాశవాద రాజకీయాల వైపు వెళ్తే మాత్రం ప్రతి పార్టీ కూడా దెబ్బతింటదని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మా బలం వైపు గురించే, మా బలం తెలుగుదేశం పార్టీ బలం గురించి అందరూ కూడా మాట్లాడడం నాకు కూడా సంతోషించింది. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు
మమ్మల్ని ఎత్తి చూపుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మేము ఓడిపోయినాం కాబట్టి మమ్మల్ని ఎత్తి చూపుతున్నారు, ఖచ్చితంగా అధికారంలో లేము కాబట్టి మమ్మల్ని ఎత్తి చూపుతున్నారు. కానీ మేము చేసినటువంటి అభివృద్ధి హైదరాబాద్ లో వెళ్ళి చేశారనుకుంటే హైదరాబాద్ లో పార్టీ పుట్టింది అక్కడండి, మాకు నిర్మాణం అంతా హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ లో మా పార్టీ హెడ్ ఆఫీస్ ఉంది హైదరాబాద్ లో, అక్కడ చేసుకుంటే తప్పేంటి? ఇంకా లోకేష్ గారు, లోకేష్ గారు రాజకీయంలో రావద్దు అంటారు. లోకేష్ గారికి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని పెట్టి స్కామ్లు ఏమైనా చేసినటువంటి చరిత్ర ఉందా? రాజశేఖర రెడ్డి గారు అధికారాన్ని పెట్టి స్కామ్లో ఇరుక్కున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. కాబట్టి లోకేష్ గారిని రాజకీయాల్లో రావద్దండం అనేది కరెక్ట్ కాదు. ఆయన చేసినటువంటి మంత్రిత్వం పూర్తి న్యాయం చేశారు. ప్రతి గ్రామంలోని రోజు విరాడండి సార్, ప్రతి గ్రామంలోనూ కూడా ఈ రోజు ఎల్ఈడి బల్బులు ఎందుకు తిరిగి మెరుపులు బ్రహ్మాండంగా మెరుస్తున్నాయంటే గ్రామాల్లోనూ ఆ దానికే మీరు బల్బులు వెళ్ళక చేస్తున్నారు. లోకేష్ గారు తెచ్చిన పథకానికి మీరు బల్బులు వేయలేక ఈ గవర్నమెంట్ తనుకుని చేస్తూ ఉంది. కాబట్టి మా అభివృద్ధి గురించి కానీ మేము చేసినటువంటి అభివృద్ధి మీద ఖచ్చితంగా రేపు ప్రజల వైపు వెళ్తాం. ఎందుకంటే మేము అభివృద్ధి చేసాం అమరావతిని ఒక మోడల్ క్యాపిటల్ గా తీసుకుంటూ టోటల్ గా మీకు మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నిన్న 40 ఏళ్ల వేడుక చేసుకున్న తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, జనం మీతో కూడా ఉన్నారనేది అంతే కదా సత్యనారాయణ గారు? జనం మీతో కూడా ఉన్నారనే కాన్ఫిడెన్స్ నిన్న అయితే వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే నిన్న మీ మీ నాయకులు కూడా జనంలోకి వచ్చారు కాబట్టి. రైట్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారండి. శ్రీనివాస్ రెడ్డి గారు రైట్ సత్యనారాయణ గారు ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు ఇప్పుడు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. సరే సత్యనారాయణ గారు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా బలోపేతమైందో ఎలా బలోపేతమైందో చెప్పలేకపోయారు, అది వేరే సంగతి. లోకేష్ గారు మాట్లాడిన విషయాన్ని ఏది అమెరికాలో ఉందా ఎక్కడ ఉందా తీసుకొచ్చి వాళ్ళ సంగతి చూస్తాం నేను మూర్ఖుండి అన్నటువంటి మాటకి నేను సమాధానం. ఆయన ప్రధానంగా పంచ్ ప్రభాకరు, యూకే నుంచి డాక్టర్ ప్రదీప్ రెడ్డి అని ఇద్దరు ఉన్నారు సార్, వాళ్ళిద్దరిని వాళ్ళు తెలుగుదేశం పార్టీ తప్పుల్ని తీర్చి చెందాటంలో ముందుంటారు. వాళ్ళని ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళని ఏదో చేస్తాను, ఇలాంటి ఉడత ఊపులు అనేవి రాజకీయాల్లో చల్లవండి. రాజకీయాల్లో ఎవరైనా సరే ఉన్నదాన్ని స్పష్టంగా మాట్లాడగలిగితే, మాట్లాడగలిగినటువంటి వాళ్ళని ఏదో అధ్యాస్తానుకుంటే వీళ్ళు అనుకుంటే అది సాధ్యం కాదండి, ఇది సాధ్యం కాదు. వీళ్ళు అనుకున్నంత మాత్రాన వాళ్ళు వ్యక్తిగతంగా ఏమి చేయలేరు. ప్రజల గురించి ఆలోచించటం, ఈ రోజుకైనా సరే ప్రజల గురించి ఆలోచించటం అనేది తెలుగుదేశం పార్టీ చేయట్లేదు. ప్రజల్లో ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గురించి విమర్శించాం చంద్రబాబు నాయుడు బలవంతుడని కాదు, చంద్రబాబు నాయుడు గారు లోపాలను ఎత్తి చూపాం. చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్కసారి తాను చారిత్రక తప్పిదం చేశాను భారతీయ జనతా పార్టీతో వెళ్ళి అని, మరి అదే భారతీయ జనతా పార్టీతో మళ్ళీ నరేంద్ర మోడీ రాగానే పొట్టు పెట్టుకున్నాడు. నిలకడ లేని అవకాశవాద రాజకీయాలు సత్యనారాయణ గారు మీరు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడనియండి లెట్ హిమ్ కంక్లూడ్. మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడే వరకు ఎవరు డిస్టర్బ్ చేయలేదు కదా, ఆయన మాట్లాడనియండి. సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు నేను పాలసీ పరంగా మాట్లాడుతున్నాను. భారతీయ జనతా పార్టీలో సత్యనారాయణ గారు ఆయన మాట్లాడివ్వండి. మీరు ఏంటంటే ఇద్దరు మాట్లాడితే వినపడదు, స్పష్టత ఉండదు, ప్లీజ్. సత్యనారాయణ గారు మీరు అలవాటు చేసుకోండి. టీడీపీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకే ధోరణితో ఎంత ఎట్లా ఇంకోళ్ళు మాట్లాడి అంటే ఎట్లాగండి? సత్యనారాయణ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు అన్ని ఎవరో సార్ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు అన్ని మీరు వినండి. 1983 లో ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తా, అదే చంద్రబాబు నాయుడు 85 లో ఎన్టీఆర్ దేవుడు, 95 లో ఎన్టీఆర్ కి నైతిక విలువలు లేవు, 99 లో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం, 2003 లో మోడీని జైల్లో పెట్టాలి, 2004 లో బీజేపీ వల్లే ఓడిపోయాం, 2008 తెలంగాణకు అనుకూలం, 2010 తెలంగాణకు వ్యతిరేకం, 2012 తెలంగాణకి అనుకూలంగా లెటరు, 2013 సోనియా ఇటలీ దెయ్యం, 2014 మోడీ దేశానికి కావాలి బీజేపీకే మా మద్దతు, 2018 మోడీ ఒక దొంగ సోనియా దేవత కాంగ్రెస్ తోనే దేశానికి న్యాయం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్. చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఏమనుకోవాలో ఏమంటో మీరే నిర్ణయించుకోండి.
ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ పేపర్ కటింగ్ కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యుగంధర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, తిరుమలరావు గారు, మస్సూన్ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. మెరుపుల మహేష్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ఈరోజు మార్నింగ్ డిబేట్.